హాయ్ హలో నమస్తే ఆదాబ్ సత్ శ్రీ అకాల్ శుభోదయం గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఈవినింగ్ మీరు వింటున్నారు ప్రవాస ఆంధ్రుల గుండె చెప్పుడు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో యువర్ ఫేవరెట్ ప్రోగ్రామ్ టాక్ షో విత్ ఆర్జీ ఆదిత్య భరద్వాజ్ ఫ్రమ్ హైదరాబాద్ వన్స్ అగైన్ ఆర్జీ ఆదిత్య భరద్వాజ్ ఫ్రమ్ హైదరాబాద్ మరి ఈ రోజు సోమవారం అండి సోమవారం కాగానే పొద్దున్న భారతదేశం నుంచి నేనే వచ్చేస్తాను కదా మరి సమయం వచ్చేసి భారత కాలం అని ప్రకారం 6:30 ఉదయము ఉష్ణోగ్రత వచ్చేసి 26 డిగ్రీలు నిన్నటి వరకు 22-23 అలా ఉండే ఉష్ణోగ్రత సడన్ గా పెరిగిపోయింది మన కరోనా కేసుల్లాగానే మరి ఏమి ఇబ్బంది లేదు ఎందుకంటే మనం ఇంట్లో అంత సేపు మనము చాలా సంతోషంగా ఉన్నట్టే కాబట్టి లెట్స్ స్టే హోమ్ అండ్ లెట్స్ ఫైట్ కరోనా అన్నమాట. ముందుగా ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నాం వాళ్ళు చాలా మంది ఉన్నారు మన తెలుగు ఎన్ఆర్ఐ రేడియోలో ఇంకా చాలా మంది ఉన్నారు కాబట్టి ఎవరెవరు పుట్టినరోజు జరుపుకుంటున్నారు అంటే ఈరోజు మన బాబీ కుటీష్ ఆర్జీ గారి అబ్బాయి అర్జున్, అదే విధంగా ఆర్జీ రోహిణి గారి అమ్మాయి అక్షిత పుట్టినరోజు జరుపుకుంటున్నారు. మన ఇండస్ట్రీ ఫిల్మ్ ఇండస్ట్రీ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి డింపుల్ కపాడియా గారు, రాజేష్ ఖన్నా గారి భార్య, గిరిబాబు గారు వీరు కూడా పుట్టినరోజు జరుపుకుంటున్నారు. సో నా తరఫు నుంచి మన తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరఫు నుంచి వీరందరికీ పుట్టినరోజు శుభాకాంక్షలు. అదేవిధంగా ఈ రోజు పెళ్లి రోజు కూడా చాలా మంది జరుపుకుంటున్నారు. దాంట్లో వచ్చేసి మన ఆర్జీ వినయ గారు ఎవరైతే నాకు ప్రతిసారి ప్రోమోకి సహాయం చేస్తారో, మీరు విన్న ప్రతి ఒక్క ప్రోమో నా ప్రోమోకి ఆర్జీ వినయ గారే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇస్తుంటారు అన్నమాట. వారి పేరెంట్స్ వెంకటరామారావు గారు, పద్మ చక్లం గారులకు కూడా నా తరఫు నుంచి పెళ్లి రోజు శుభాకాంక్షలు. ఇంకా ఆర్జీ శిరీష గారి పేరెంట్స్ కూడా కృష్ణారావు గారు, వసుధ గారులకు కూడా నా తరఫు నుంచి మరి తెలుగు అన్నారు రేడియో తరఫు నుంచి పెళ్లి రోజు శుభాకాంక్షలు. మరి సుత్తి కొట్టకుండా డైరెక్ట్ సీన్ లోకి ఎంటర్ అయిపోతాము. సీన్ లో ఎంటర్ అయ్యే ముందు ఒక్క చిన్న విషయం, ఈరోజు ప్రపంచ కన్నీటి దినోత్సవం కాదు, సారీ ప్రపంచ మహాసాగర దినోత్సవం. కన్నీరు ఎందుకన్నానంటే ప్రేమలో కన్నీళ్ళు అనేవి చాలా సహజం కాబట్టి ఆ కన్నీళ్లు ఎలా ఉంటాయంటే అన్ని సముద్రాలు కలిపితే ఎంత కన్నీరు ఎంత ఉప్పు ఉంటుందో ఈ కన్నీటిలో కూడా అంతే ఉప్పు ఉంటుంది. అందుకనే కన్నీటి దినోత్సవం అన్నాను. సో ఇట్ ఈస్ ప్రపంచ మహాసముద్రాల దినోత్సవం. సో నా స్టైల్లో శ్లోకంతో మొదలు పెట్టేస్తాను. ఈరోజు ఏం శ్లోకం చెప్పాలి టాపిక్ తగ్గట్టు అనుకుంటూ ఆలోచిస్తే నాకు ఒకటే అనిపించింది, ఈ శ్లోకాన్ని మించిన శ్లోకం ఇప్పటి వరకు రాలేదు. చాలా శ్లోకాలను కానీ ఈ శ్లోకాన్ని మించిన శ్లోకం రాలేదన్నమాట. వాగర్ధావిప సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ దదాతి ప్రతిగృహ్ణాతి గృహ్యమాఖ్యాతి పృచ్ఛతి భుంక్తే భోజయతే చైవ షడ్విధం ప్రీతి లక్షణం. రెండు శ్లోకాలు చెప్పాను ఎందుకంటే రెండు కూడా ఈ సమయానికి ఈ టాపిక్ కి చాలా అవసరం అన్నమాట. ఫస్ట్ వన్ చాలా మంది వినే ఉంటారు, చాలా ఒకేషన్స్ లో వినే ఉంటారు. ఆది దంపతులు ఎవరయ్యా అంటే పార్వతీ పరమేశ్వరుడు అని కాళిదాసు అంటాడు అన్నమాట. సో కాళిదాసు ఆది దంపతులను పార్వతులు ఎందుకు ఎలా అని అన్నాడంటే వాక్కు అర్థము ఎలానైతే విడదీయకుండా ఉండవో, వీ కెనాట్ సపరేట్ వాక్ అండ్ అర్థం, ఒక శబ్దాన్ని దాని అర్థాన్ని ఎప్పుడు విడదీయలేము. అలాంటి సంబంధమే భార్యాభర్తల సంబంధము. శివుడు పార్వతి కూడా వాక్కు అర్థం లాంటి, ఒకరిని విడిచి ఒకరు ఉండరు అనేసి ఇలాంటి జగతికి ఇలాంటి సృష్టికి కారణమైన మూలభూతమైన పార్వతీ పరమేశ్వరులకి నా నమస్కారం అంటూ కాళిదాసు రచించాడన్నమాట. అదేవిధంగా మరి భార్యాభర్తల మధ్య ప్రేమ ఎలాంటి ఉంటుంది అంటే దాతి ఇస్తారు, ప్రేమను పంచుతారు, అన్ని ఇచ్చేస్తారు అన్నమాట, సర్వస్వం ధారపోస్తారు. గృహాతి మీరే దినోత్సవం మొత్తం తీసేసుకుంటున్నారు అన్నమాట. గృహ్యమాఖ్యాతి పుచ్చతి సీక్రెట్స్ చెప్తారు, మనకు సీక్రెట్స్ వినిపిస్తారన్నమాట. మరి భుంక్తే భోజయతే తింటారు తినిపిస్తారు అన్ని. సో షడ్విధం ప్రీతి లక్షణం, ఈ 6 లక్షణాలే మన లవ్ అంటే ప్రేమ చిగురించడానికి అన్యోన్యమైన దాంపత్యానికి మూల కారణాలు అన్నమాట. ఇది నేను ఏం చెప్పడం సరికాదు ఎందుకంటే నేను నా నిమిత్తం మాత్రాన్ని ఇంకా నాకు పెళ్లి కూడా కాలేదన్నమాట. సో భార్యాభర్తల సంబంధం గురించి చెప్పాలంటే ఎక్స్పర్ట్స్ అనే వాళ్ళు కావాలి కాబట్టి ఈరోజు మీకు ఆల్రెడీ తెలిసినట్టుగా మన టాపిక్ వచ్చేసి
అన్యోన్యమైన దాంపత్యానికి ఆరోగ్యకరమైన భార్యాభర్తల సంబంధానికి ఐదు రహస్యాలంటూ మనతో పాటు ఈరోజు ఉన్నారు విశ్వనాథ్ కోకొండ గారు. వెల్కమ్ టు విశ్వనాథ్ కోకొండ గారు. హలో హలో ఆదిత్య అండ్ తెలుగు ఎన్ఆర్ఐ రేడియో ఆడియన్స్. I'm yes. glad to be part of this you know show with yes. Especially Aditya. thank you very much, my pleasure. So Vishwanath Pukonda garu namaskaram na tarafu nunchi mana telugu NRI radio tarafu nunchi munduga. Thank you so much. I acknowledge me namaskarani ninu swikaristu prati namaskaram chestunanu to you once again and to all the audience. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే మీలాంటి వాళ్ళ సమయం అనేది చాలా అమూల్యమైనది. మా ప్రార్థనను మన్నించి మీరు వచ్చారు. అది అక్కడ ఇంట్రెస్టింగ్ కంటెంట్, ఎందుకంటే ఈ రోజు నాకు తెలిసినంతవరకు మనకు కాలర్ల మూత, అంటే ఆత్మీయుల మూత మాత్రం తప్పదని అనుకుంటున్నాను, తప్పకుండా వస్తారు. ఎందుకంటే భార్యాభర్తల సంబంధాన్ని ఈరోజు మనం మాట్లాడబోతున్నాం కాబట్టి. సో ముందుగా టాపిక్ లో ఎంటర్ అయ్యే ముందు మనం విశ్వనాథ్ గారి గురించి కొంచెం తెలుసుకున్నాం. కొంచెం ఎందుకు అంటున్నానంటే ఆయన మాటల్లో మీరు ఇంకా చాలా తెలుసుకోవచ్చు కాబట్టి. సో విశ్వనాథ్ కోకొండ గారు ఈజ్ అ సీరియల్ ఆంటర్ప్రెన్యూర్, ఆథర్ అండ్ అవార్డ్ విన్నింగ్ కోచ్ అనమాట. హైదరాబాద్ ఈ బేస్డ్ ఇన్ లండన్. మన హైదరాబాద్ ద్వారా అంటే నాకు చాలా ఆత్మీయం, ఎందుకంటే హైదరాబాద్ అంటేనే హైదరాబాద్, దానికి ఇంకొక పదము లేదు. దేర్ ఇస్ నో సినానిమ్ ఫర్ హైదరాబాద్ ఇస్. సో గత రెండు దశాబ్దాలుగా 10,000 మంది పైగా జనాలని ఆయన స్టూడెంట్స్ ని ట్రైన్ చేశారు. దాదాపు 5 దేశాలు, ఇండియా కానివ్వండి, యూకే కానివ్వండి, సింగపూర్, థాయిలాండ్, కెన్యా అలాంటి విధమైన దేశాలలో ఈయన ట్రైన్ చేశారు వీరు. అది కాకుండా స్పెషాలిటీ వచ్చేసి 1-on-1 కోచింగ్ ఇస్తారు. 1-on-1 కోచింగ్ విత్ పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ ఛాలెంజెస్. ఎవరైతే ఛాలెంజెస్ ఎదుర్కొంటున్నారో వారి జీవితంలో, ఎక్కడైనా స్టక్అప్ అయిపోయినారో లైఫ్ లో, వారికి కెరియర్ బిల్డ్ కావట్లేదంటే జస్ట్ గో అండ్ అప్రోచ్ విశ్వనాథ్ కోకొండ గారు. రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ విశ్వనాథ్ కోకొండ గారు. లైఫ్ లో హ్యాపీనెస్ లేదా, జస్ట్ వన్ సొల్యూషన్ విశ్వనాథ్. సో ఏదైనా కానివ్వండి, హీల్ డూ ద బెస్ట్ అన్నమాట. సో విశ్వనాథ్ కోకొండ గారు మనతో ఉండడము, మనతో ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్, ఎందుకంటే దిస్ ఇస్ వెరీ కామన్, ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండే లొల్లి అని చెప్పాలి మన భాషలో. సో దాన్ని అడ్రస్ చేయడానికి మనతో పాటు మన విశ్వనాథ్ కోకొండ గారు వచ్చారు. అండ్ సెకండ్లీ, హీ డిడ్ రైట్ అ బుక్ దట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్ బుక్, అండ్ ఇట్స్ ఆల్సో అవైలబుల్ ఆన్ అమెజాన్, మాస్టరీ ఎట్ డ్రైవింగ్ డిజైర్స్ జర్నీ అనుకుంటూ అమెజాన్ లో ఉంది. తప్పకుండా చదవాల్సిన పుస్తకం అన్నమాట. సో విశ్వనాథ్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ nicest and sweetest introduction, Aditya. I really loved the poem, you know, which meeru chadivaru kada poem. That poem is amazing. Yes, great meaning. Yes, that's a great start for the show. Yes, 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 yes. Yeah. Thank you very much. So manam show lo kelle mundu mana aatmiyulandarki okka salaha entante, ఈరోజు ఇంట్రెస్టింగ్ టాపిక్ ఉంది, చాలా మాట్లాడేస్తారు కాబట్టి దయచేసి మన ఆత్మీయులందరూ 1 నిమిషం లేదా 2 నిమిషాల కన్నా ఎక్కువ కాల్ తీసుకోవద్దని నా చిన్న మనవి. మరి మీరు నాతో మాట్లాడాలనుకునే, నా సలహాలు ఇవ్వాలనుకున్నా, లేకపోతే మీరు విశ్వనాథ్ గారితో మాట్లాడాలనుకున్నా, మీరు కాల్ చేయవలసిన నెంబర్లు వచ్చేసి ఇండియా వారైతే 9705222005, యుఎస్ఏ వారైతే 9197012005, యూకే వారైతే 1158888205. మరి ఇతర దేశాల వారు స్కైప్ ఐడి ద్వారా కనెక్ట్ అవ్వచ్చు. స్కైప్ ఐడి వచ్చేసి తెలుగు ఎన్ఆర్ఐ రేడియో. మరి ఈమెయిల్ ఐడి వచ్చి తెలుగు ఎన్ఆర్ఐ రేడియో @gmail.com. మన ఎఫ్బి పేజ్ కూడా ఉందండి. ఈ ఎఫ్బి పేజ్ లో చాలా ఇంట్రెస్టింగ్ కంటెంట్ ఉంటుంది. మిస్ అయిన ఇంటర్వ్యూస్ అన్ని దాంట్లో ఉంటాయి. దాన్ని లైక్, కామెంట్ అండ్ షేర్ కూడా చేయొచ్చు అన్నమాట. సో మనము ఎంటర్ అయిపోయినట్టయితే, సార్ ఐ యు మ్యారీడ్? Yes. Yes. Yeah, you are very fortunate that you are married. So, married అన్నప్పుడు భార్యాభర్తలు ఎలా ఉండాలంటే అన్యోన్యంగా ఉండాలంటారు. నేను చెప్పగలుగుతాను ఎందుకంటే నేనేం చేయలేను కాబట్టి, పెళ్లి కాలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అయితే కానీ చాలా దగ్గరగా చూసాను భార్యాభర్తలు ఎలా ఉంటారంటే, నాకు తెలిసినంత వరకు వీళ్ళు ఉగాది పచ్చడి లాగా ఉంటారన్నమాట.
అప్పుడే పులుపు ఉంటుంది, అప్పుడే తీపి ఉంటుంది, అప్పుడే చేదు ఉంటుంది, అప్పుడే కారం ఉంటుంది. వీ డోంట్ నో హౌ దే చేంజ్ దర్ కలర్స్. సో నేను కొంతమందిని అడిగి కొన్ని ప్రశ్నలను సేకరించాను, మరి వాటికి మీరు సొల్యూషన్ అనేది ఇస్తారని ఆశిస్తున్నాను సార్. అది తప్పకుండా. ఇది అంటే నేను సొల్యూషన్ అనడం కన్నా పర్స్పెక్టివ్ అంటాం కదా, అభిప్రాయం. ఎగ్జాక్ట్లీ, అభిప్రాయం, అభిప్రాయాలు చెప్తాను. ఎందుకంటే రీజన్ ఏంటంటే ఎస్పెషల్లీ ఈ యూనో మనుషులకు ఉన్న ప్రాబ్లమ్స్ కి ఫార్ములాస్ లేవు అనమాట. లైక్ మ్యాథమెటిక్స్ కు, ఫిజిక్స్ లో, కెమిస్ట్రీలో యూనో ఒక క్వశ్చన్, ఒక యూనో ఒక ఫార్ములా, ఒక సొల్యూషన్ లేదు. ఈచ్ ఆఫ్ ఈచ్ వన్ ఆఫ్ డిఫరెంట్. మనందరికి యూనిక్ జెనెటిక్ మ్యాప్ ఉంటుంది అనమాట. మనలాగా ప్రపంచంలో ఎవరు ఉండరు ఈ ప్రపంచంలో. ఒక ఒక తల్లిదండ్రికి ఉన్న పిల్లల్లో కూడా వాళ్ళు ట్విన్స్ అయినా కూడా వాళ్ళు కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ అభిప్రాయాలు, డిఫరెంట్ డిఫరెంట్ థాట్స్, డిఫరెంట్ డిఫరెంట్ మ్యాటర్స్ ఉంటాయి. అయితే దాని తర్వాత వాళ్ళు పెరిగిన వాతావరణము, దాని తర్వాత వాళ్ళు ఐ మీన్ బ్రాటప్, దాని తర్వాత వాళ్ళకు వాళ్ళకి జరిగే అనుభవాలు, అవుట్కమే ఒక పర్సనాలిటీ అనమాట. సో నో టూ పర్సనాలిటీ ఇస్ ద సేమ్ ఇన్ ది వరల్డ్. కాబట్టి దర్ ఇస్ నో సింగిల్ ఫార్ములా. నాకు ఏదైతే పనిచేసిందో ఎగ్జాక్ట్లీ దాన్ని ఇంకొకరు ఇంప్లిమెంట్ చేస్తే పనిచేయాలని రూల్ లేదు. ఓకే, అయితే ఆ నాకు ఏదైతే పనిచేసిందో ఆ సొల్యూషన్ లో ఉన్న అంతరార్థం కనుక గ్రహిస్తే ఆ అంతరార్థాన్ని వాళ్ళు ఎగ్జిక్యూట్ చేస్తే వాళ్ళకి వర్క్ అవుతుంది. ఓకే, బట్ నాట్ ఎగ్జాక్ట్లీ యునో ద ఫార్ములా. యా, ఎస్ సార్, సో దట్స్ యువర్ పర్స్పెక్టివ్. ఎస్ ఎస్, దట్స్ గ్రేట్. సో అసమానతలు, అది కాకుండా అంతరాలు అనేవి చాలా కామన్. ఎందుకంటే మిణుకు మిణుము అంటూ, చిటుకు చిటుకం అంటూ, ఏవో ఒక అంతరాలు మాత్రము జీవిత భాగస్వామిలో కనపడుతూ ఉంటాయి. మరి ఈ అవగాహన అంతరాలు కేవలం ఒక ఫ్యామిలీతో, ఎందుకంటే నేను అడుగుతున్న ప్రశ్న కాదు, నాకు తెలిసిన వారి దగ్గర, ఎందుకంటే మీతో నిర్వహణ చేస్తున్నాను కాబట్టి కొంతమందిని అడిగి ఇలాంటి ప్రశ్నలు తీసుకున్నాను అన్నమాట. మన జీవిత భాగస్వామితో అవగాహన అంతరాలు కేవలం నాతోనే ఉంటాయా, లేకపోతే ప్రతి ఒక్క జంటలో ఉంటాయా అనేసి నా ప్రశ్న. ఓకే, డిఫరెన్సెస్, వెరీ వెరీ, ఇట్స్ అ వెరీ వెరీ గుడ్ క్వశ్చన్ అండ్ ఆల్సో ఇంపార్టెంట్ క్వశ్చన్. అయితే నువ్వు మీరు ఈ భార్యాభర్తల అవగాహన అంతరాలని ఒక నిమిషం పక్కకు పెడితే, అసలు మీరు కానీ ఇప్పుడు మన కాల్, యువర్ వాయిస్ ఇస్ బ్రేకింగ్. ఓకే ఓకే, ఇప్పుడు ఐ మీన్ లివింగ్ ఎ పార్ట్, హస్బెండ్ వైఫ్ మధ్య ఉండే గ్యాప్స్ మనం ఒక ఫ్యూ సెకండ్స్ పార్క్ చేస్తే, ఇఫ్ యూ కెన్ రికలెక్ట్, మీరు కానీ ఆడియన్స్ కానీ రికలెక్ట్ చేసుకుంటే, ఈజ్ దేర్ ఎనీ పర్సన్ ఇన్ దిస్ వరల్డ్ విత్ హూమ్ వి డిడ్ హ్యావ్ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ అనే క్వశ్చన్. మనము కాన్షియస్ అవుతాం కదా, ఫోర్ ఇయర్స్ 5 ఇయర్స్ కాన్షియస్ అవుతాం కదా, గుర్తున్నప్పటి నుంచి చూసుకుంటే మన ఓన్ బ్రదర్ సిస్టర్స్ తో కూడా మనం చిన్నప్పుడు కొన్ని విషయాలు ఫైట్ చేస్తుంటాం అన్నమాట. దాని తర్వాత కొన్ని విషయాల్లో మన ఫాదర్ విషయంలో కొన్ని మనకి ఇష్టం ఉండకపోయే ఛాన్స్ ఉంటుంది. నాన్నలో ఈ పద్ధతి బాగాలేదు, నాన్న కోప్పడే తీరో, లేకుంటే నాన్న చెప్పే విధానం మనకి ఇష్టం ఉండకపోవచ్చు. మన తాత కావచ్చు, అమ్మ కావచ్చు, నాన్నమ్మ కావచ్చు, మామయ్యలు కావచ్చు, పెద్దమ్మలు కావచ్చు. సో మనం ఈ ఒక్క పర్సన్ ఉండడానికి డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ లేకుండా కంపల్సరీ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఒకటో రెండో పదం ఉంటాయి. దాని తర్వాత మనం క్లాసులో, స్కూల్లో, కాలేజీలో ఫ్రెండ్స్తో ఉంటాము. అందరు మనకి ఫ్రెండ్స్ గారే ఉన్న క్లాస్లో 50 మంది ఏ ఒక్కరో ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ అవుతారు. మిగతాందరూ హాయ్ బాయ్, కొంతమందితో మాట్లాడలేని పరిస్థితి కూడా ఉంటుంది మనకి. ఇవన్నీ క్రాస్ అవుతూ మ్యారేజ్ స్టేజ్ వస్తుంది. అప్పుడు మ్యారేజ్ అయిన స్పౌజ్, అమ్మాయి కానీ అబ్బాయి కానీ, వాళ్ళతో ఉన్న డిఫరెన్సెస్ హైలైట్ అయ్యి బయటకు వస్తాయన్నమాట. పాయింట్ ఏంటంటే అవన్నీ ఎందుకు వేరే వాళ్ళతో ఉన్న విషయాలు ఒక డైరెక్షన్ లో పోతాయి, స్పౌస్ తో ఉండేటి హైలైట్ అవుతాయి. ఎందుకంటే మనం స్పౌస్ తో ఒక నియర్లీ ఒక మంచి వయసులో పెళ్ళయ్యాక దాదాపు మనం
దేవుడి దగ్గరికి పైకి వెళ్ళిపోయేవారు వాళ్ళతో బతకాలి కదా, బ్రతకాలి ఎస్ కాబట్టి 75 ఏళ్ళు కనీసం. 75 ఏళ్ళు బ్రతకాలి కాబట్టి, 50 ఇయర్స్ బ్రతకాలి కాబట్టి వాళ్ళతో ఉండే డిఫరెన్సెస్ హైలైట్ అయిపోతుంటాయి. ఎస్ సో యా, మీరు అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే ఎస్, ఎవ్రీ కపుల్, ప్రతి పెళ్ళైన యూనో పెళ్ళ అయిన వాళ్ళ మధ్యలో డిఫరెన్సెస్ అనేవి కంపల్సరీ ఉంటాయి. అయితే మనకి మన ఫంక్షన్లోనో బయట పార్క్లోనో ఎక్కడో కనబడుతుంటారు, టెంపుల్లోనో ఎక్కడో కనబడుతుంది, ఆనందంగా కనబడతారు వాళ్ళు. బట్ వాళ్ళలో మధ్యలో తక్కువనో ఎక్కువనో గ్యాప్స్ ఉంటాయి. బట్ వాళ్ళు సంతోషంగా ఉన్నారంటే వాళ్ళు వాటిని ఓవర్కమ్ అవుతూ జీవిస్తున్నారు అనమాట. ద ఓవర్కమ్, ఎస్. ఓకే, సో మరి ఈ అవగాహన అంతరాలు, డిఫరెన్సెస్ ఏవైతే ఉన్నాయో మరి వాటిని పరిష్కరించకపోతే ఏం జరుగుతుందంటారు? ఇప్పుడు ఈ మన మనసు అంటే మైండ్ ఉంటుంది కదండి, అవును, అది మనల్ని 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 డ్రైవ్ చేసేది మన మైండ్. ఇప్పుడు మనం నిద్ర నుంచి లేస్తాం పొద్దున, వాట్ ఎవర్ 4, 5, 6, 7కి లేస్తాం కదా, దాని తర్వాత ఎప్పుడో నైట్ 12, 16, 12, 13, 14, 15 అవర్స్ పనిచేసి పడుకుంటాం కదా. సో ఎస్, ఈ లేచినంతసేపు మైండ్ దట్ ఇస్ యూ, యువర్ మైండ్ ఈజ్ ఆదిత్య, ఆదిత్యస్ మైండ్. ఇప్పుడు నా మైండ్ ఈజ్ విశ్వనాథ్ మైండ్. పడుకున్నాక మీరు నేను సేమ్ పడుకుంటే ఆదిత్యకి తెలియదు తన ఆర్జీ అని, విశ్వనాథ్ తెలియదు తను ఏం చేస్తున్నాడు అని. సో ఈ లేచిన మైండ్ తన తన పరిస్థితులని తన ఉన్న సిచ్యువేషన్ అనుగుణంగా ఆ మనసు పనిచేస్తుంటుంది అనమాట. అయితే ఎప్పుడైతే ఈ ఇంట్లో ఉండాల్సిన స్పౌజ్ హస్బెండ్ కానీ వైఫ్ కానీ ఆఫీస్కి వెళ్ళే ముందు ఇంట్లో ఉండి మళ్ళీ ఆఫీస్కి వెళ్ళి వచ్చాక ఇంట్లో వాళ్ళతో ఉండాలి కదా, వాళ్ళతో డిఫరెన్స్ ఉంటుంది. కాన్స్టెంట్లీ మైండ్ ప్రిక్ అవుతా ఉంటుంది అనమాట, ప్రిక్ హిట్ అవుతా ఉంటుంది మైండ్ని. నాకు నాకు ఈమెతో ఈ ప్రాబ్లం ఉంది, నాకు ఇతనితో ఈ ప్రాబ్లం ఉంది, ఇతను నన్ను అర్థం చేసుకోడు, లేకుంటే ఆమె నన్ను అర్థం చేసుకోదు, లేకుంటే ఆమె నన్ను రెస్పెక్ట్ చేయదు. ఈ కాన్స్టెంట్ థాట్ అనేది ఏమవుతుంది అంటే ఇట్ క్రియేట్ లాట్ ఆఫ్ స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ ఇన్ ద మైండ్. క్రియేట్ అయినప్పుడు ఏమవుతుందంటే మనసు నార్మల్గా ఎలా అయితే ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండాలో అలా ఆ ఇంటెన్సిటీ తగ్గిపోతుంటుంది. తగ్గిపోతుంది నార్మల్గా మనం ఒక యూత్ఫుల్ అబ్బాయిలు అమ్మాయిలు రెడీ టు ఫెయిల్ స్మైల్, రెడీ టు యునో స్మైల్ ఫేస్ అనేది ఉంటుంది చూసారు, అది మనకు కనబడకుండా పోతుంది. వాళ్ళు ఖచ్చితంగా నవ్వుతుంటారు, అది మనకు తెలిసిపోతుంటుంది. మీరు ఎన్ని మేకప్ వేసుకోండి, ఎన్ని తెల్లకి రంగులు వేసుకోండి, ఎంత మంచి బట్టలు వేసుకున్నా కూడా వాళ్ళ ఫేస్ లో కళ, ఒక ఫేస్ లో స్పార్క్ అనేది పోతుంటుంది. ఎస్, సో ఇది ఫిజికల్ ఎక్స్టర్నల్ అపియరెన్స్. ఇంటర్నల్ ఏం జరుగుతుంది అంటే స్ట్రెస్ హార్మోన్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి బాడీలో, సెరటోనిన్, మీరు సెరటోనిన్, కార్టిజాల్, ఇవన్నీ బాగా రిలీజ్ అవుతూ ఉంటాయి అనమాట. ఇన్సిడెంటల్ ఒక విషయం చెప్తున్నా మీకు, చాలా స్ట్రేంజ్ విషయం, చాలా మంది తెలియని విషయం. ఓకే సార్, అబ్బాయిలో ఒక ఒక పెళ్ళి అయిన అబ్బాయి, పెళ్ళైన అమ్మాయి ఉందనుకోండి, స్ట్రెస్ లెవెల్స్ అమ్మాయిలో చాలా ఎక్కువ ఉంటాయి. అయితే వాటిని భరించే శక్తి ఆడవాళ్ళకి ఎక్కువ ఉంటుంది. అట్ ది సేమ్ టైం వాళ్ళకి కార్టిజాల్ 100 టైమ్స్ మోర్ రిలీజ్ అవుతుంటది అనమాట. అవునండి, ఆడవాళ్ళకి, మగవాళ్ళకి అంత రిలీజ్ కాదు, బట్ మగవాళ్ళకి తట్టుకునే శక్తి తక్కువ ఉంటుంది. దట్స్ వై మీరు ఇప్పుడు చూస్తే ప్రపంచంలో మగవాళ్ళకు ఉన్నన్ని చెడలవాట్లు ఆడవాళ్ళకి లేకున్నా కూడా, జనరల్లీ జనరల్లీ మాట్లాడుతున్నా, లైక్ మగవాళ్ళకి జనరల్గా స్మోకింగ్ లేకుంటే డ్రింకింగ్ ఇవన్నీ కొన్ని హ్యాబిట్స్ మనకు బయట కనబడుతుంటాయి కదా, ఆడవాళ్ళకి అవన్నీ ఉండవు. బట్ ఈక్వల్లీ దే హ్యావ్ డయాబెటీస్, ఈక్వల్లీ దే హ్యావ్ షుగర్, ఈక్వల్లీ దే హ్యావ్ హార్ట్ ఇష్యూస్ అండ్ క్యాన్సర్ ఇస్ ఆన్ రైజ్. Yes, yes. ఇది కరెక్ట్, చాలా చక్కటి పాయింట్ చెప్పారు. క్యాన్సర్ అనేది ఇట్స్ రైజింగ్ మోర్ ఇన్ ఉమెన్ దీస్ డేస్. Yes, exactly. యా, సో మీరు అడిగారు కదా ప్రశ్న ఏం జరగవచ్చు అంటే, ఇవి నేను జరిగిన ఇప్పుడు నేను చెప్పిన జస్ట్ టిప్ ఆఫ్ ఐస్బర్గ్ అన్నమాట. ఓకే, టిప్ ఆఫ్ ఎన్ ఐస్బర్గ్, లోపల చాలా ఉంది, చూసింది గోరంతా, చూడాల్సింది కొండంతా. కొండంతా, అండ్ నేను జస్ట్ ఫ్యూ ఎగ్జాంపుల్స్ ఎక్స్టర్నల్ గా చెప్పాను, వన్ ఎగ్జాంపుల్ ఇంటర్నల్ గా చెప్పాను. దాని తర్వాత నెక్స్ట్ ఎఫెక్ట్ ఏంటి, చిల్డ్రన్ పైన పడుతుంది అనమాట. చిల్డ్రన్ పిల్లలు ఉంటారు కదా, పిల్లలు ఏంటి అంటే మనం ఎంత కాదన్నా దే ఇమిటేట్ ది ఫ్యామిలీ, దే ఇమిటేట్. మనం చిన్నప్పుడు ఎలా నడిస్తే వాళ్ళు మనం చూసి నడుస్తారు, మనం ఇలా మాట్లాడితే మన లిప్ సింక్ చూసి అలానే మాట్లాడే ప్రయత్నం చేస్తారు వాళ్ళు.
సో Yes. ఈ తల్లి ఏం చేస్తుంది, తండ్రి ఏం చేస్తుంది, వాళ్ళు చూస్తూ ఉంటారు అనమాట. చూసి వాళ్ళు తెలియని చాలా ప్యాటర్న్స్ వాళ్ళలో ట్రిగర్ అయ్యి డెవలప్ అయిపోతాయి వాళ్ళ మైండ్స్ లో. Yes. అయితే అవునండి. వాళ్ళ పేరెంట్స్ మధ్య కాంగ్రూయెన్స్ అంటే హ్యాపీనెస్ లేదనుకోండి, వాళ్ళకి తెలియదు చెప్పలేదు, Exactly. వాళ్ళు అలానే Yeah. తయారైపోతారు. Yes. ఇప్పుడు సపోజ్ పేరెంట్స్ ఆర్ ఆర్గ్యుమెంటేటివ్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్. అయితే ఈ పిల్లలు దే మోర్ దర్ ఇస్ మోర్ ప్రాబిలిటీ దట్ దే విల్ డెవలప్ ది ఆర్గ్యుమెంటేటివ్ మెంటాలిటీ. Okay. సపోజ్ పేరెంట్స్ అడ్జస్టబుల్ మెంటాలిటీ ఉందనుకోండి, ఈ పిల్లలు Okay. అడ్జస్ట్మెంట్ మెంటాలిటీ పెంపొందించుకునే అవకాశం వస్తుంది. అయితే మీరు క్వశ్చన్ అడగవచ్చు, అలా ఉంటాయి. అయితే ఇక్కడ ఏంటంటే, యూనో ఏ చైల్డ్ మే పిక్ మదర్స్ ప్యాటర్న్స్, అదర్ చైల్డ్ మే పిక్ ఫాదర్స్ ప్యాటర్న్స్, Yes. ఇలా డిఫరెన్సెస్ ఉంటాయి. బట్ ఐఎమ్ టెలింగ్ యూ ఆన్ ది హోల్ చిల్డ్రన్, ఏ చైల్డ్ ఈజ్ అ ప్రొడక్ట్ ఆఫ్ ది హోమ్ ఎకో సిస్టమ్. అంతేనండి. హోమ్ ఎకో సిస్టమ్ ప్రొడక్ట్ అనమాట. మీరు చూస్తే ఇవాళ బయట జరుగుతున్న, నాట్ జస్ట్ ఇండియా, అక్రాస్ వరల్డ్ క్రైమ్ క్రైమ్ చేసే వాళ్ళు ఉంటారు కదా, క్రైమ్ అవునండి. 90%+ క్రైమ్ చేసే వాళ్ళ ఫ్యామిలీ ఎకో సిస్టమ్స్ ఆర్ బ్యాడ్. ఎస్ అంటే లైక్ యూనో, వన్ ఆఫ్ ది పేరెంట్ ఇస్ ఎ క్రిమినల్, ఆర్ వన్ ఆఫ్ ది పేరెంట్ ఈస్ డెడ్, ఆర్ దేవర్ యూనో ది డిడ్ హ్యావ్ పేరెంట్స్. మోస్ట్ పీపుల్ హ్యాడ్ ట్రబుల్డ్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్స్ అనమాట. ఎస్ సార్ అండ్ అఫ్ కోర్స్ మీరు యా సారీ చెప్పండి. సార్ మీరు ఇంతకుముందు అన్నారు, సో ట్రబుల్డ్ ఫ్యామిలీస్ ఉంటాయి కాబట్టి క్రిమినల్స్ అవుతారని. అండ్ దేర్ ఇస్ వన్ మోర్ అబ్జర్వేషన్, నాకు తెలిసినంత వరకు పీపుల్ పికప్ హ్యాబిట్స్ లైక్ సబ్స్టెన్స్ అబ్యూస్ ఓన్లీ వెన్ ఈదర్ ఆఫ్ దేర్ పేరెంట్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్. మీరు అన్నట్టు కొట్లాట కానివ్వండి, వాటి ప్రవర్తన కానివ్వండి, మాట పద్ధతి కానివ్వండి, మాట్లాడే విధానం కానివ్వండి, వీటన్నింటి చూసి పికప్ అవుతుందని నేను అనుకుంటాను. మీరు కూడా అదే అంటారా? యా సి నో నార్మల్ ప్రోగ్రెసివ్ ట్రాక్ నుంచి ఎన్ని డీవియేషన్ ఉంటుంది కదా, డీవియేషన్ ఇట్ కుడ్ బి Yes. Yes. ద ఎగ్జాంపుల్ యూ హావ్ టేకెన్ సబ్స్టెన్స్ అబ్యూస్. సో Yes. ఎనీ డీవియేషన్ ఈజ్ అన్ అవుట్కమ్ ఆఫ్, డైరెక్ట్ అవుట్కమ్ ఆఫ్ ది ఫ్యామిలీ ఎకో సిస్టమ్ ఫెయిల్యూర్. Okay. అంటే మోస్ట్లీ ఎక్సెప్షన్స్ ఉంటాయి, ఎక్సెప్షన్స్. Okay. కానీ మనం చాలా తీవ్రంగా అంటే చాలా డీప్గా మనం పరిశోధిస్తే ఎక్కడో ఆ డీవియేషన్ టచ్ పాయింట్ మాత్రం ఫ్యామిలీలో దొరుకుతుంది మనకి. అవునండి. ఇట్లా ఫర్ ఎగ్జాంపుల్ ఐ టెల్ యూ వాట్ హ్యాపెన్ నౌ, దేర్ ఇస్ ఎ కపుల్ ఓకే, నౌ హస్బెండ్ ఈజ్ నాట్ కేరింగ్, దే హ్యావ్ మనీ, ఎగ్జాంపుల్ డబ్బు ఉంటుంది కానీ హస్బెండ్ ఈజ్ నాట్ కేరింగ్ ఫర్ సమ్ రీజన్, ఆ రీజన్స్ పక్కకు పెడదాం. అయితే ఆ మదర్ బికాస్ షీ మిస్సెస్ హర్ హస్బెండ్ అండ్ వాళ్ళ ఉన్న 1 or 2 చిల్డ్రన్ ఎక్సెస్ లవ్ చూపిస్తుంది, ఎక్సెస్ లవ్ బికాస్ షీ కన్ఫైడ్స్ యునో ఇన్ దెమ్ అండ్ షీ గెట్స్ ఆల్ ది లవ్ ఓన్లీ ఫ్రమ్ చిల్డ్రన్. అక్కడ ఏమవుతుంది, దాన్ని ఏమంటారు, యూనో ప్యాంపరింగ్ గార్వాలు అంటారు కదా, గార్వాల్. సో అవి ఎక్సెస్ అవుతాయి, గారాభం. సో అవి ఎక్సెస్ అయిపోయినప్పుడు ఏమవుతుంది, దట్ క్రియేట్ సిచ్యువేషన్ ఫర్ దీస్ పీపుల్ టు మిస్యూజ్ దట్ యునో దట్ లవ్ ఫ్రమ్ మదర్. సో ఇక్కడ ఏమైంది పాపం, ఆమె తల్లి తల్లి తండ్రి ఇద్దరు లవ్ చేయడం కన్నా ఎక్కువ లవ్ చేసింది పాపం. బట్ దట్ విల్ ఆల్సో బికమ్ ద రీజన్ ఫర్ ద చైల్డ్స్ యునో స్పాయిల్ బికాస్ ఆఫ్ ది ప్రీవియస్ రీజన్. బేస్ రీజన్ ఏంటి, నాన్ సింక్రోనీ విత్ హర్ హస్బెండ్. Yes, husband. Sir, ఎన్ని లైన్ సార్ మీకు మ్యారేజ్ అయ్యి, ఇఫ్ ఐ మై ఆస్క్ యూ? ప్లీజ్. నాకు 18 ఇయర్స్ అయిందండి. 18 ఇయర్స్ మరి ప్రత్యేక 18 ఇయర్స్ అంటే ఆల్రెడీ అనుకున్నట్టు ఉగాది పచ్చళ్ళ లాంటిది భార్యాభర్తల సంబంధం నా దృష్టిలో. మరి అపార్థాలు ఎప్పుడన్నా అయ్యాయా మీ మధ్యన, డిస్ప్యూట్స్ అనేవి? ఫైట్స్ అవుతుంటాయా? ఎక్సలెంట్ ప్రశ్న. నేను మీకు ఇంట్రొడక్షన్ ఇచ్చి చెప్తా, ఎందుకంటే మీకు అర్థం, ఎస్పెషల్లీ యంగ్ పీపుల్ యూనో మీలాంటి వాళ్ళు ఇంకా మ్యారేజ్ రెడీ అవుతున్న వాళ్ళకి యూస్ఫుల్ పాయింట్ అనమాట నేను చెప్పేది. అయితే నేను మామూలుగా బాగా ఆలోచిస్తుంటాను. అయితే నేను మా తెలికాళ్ళ వాడిని అనుకుంటు అనుకుంటుండేవాడిని అనమాట పెళ్లి కాకముందు.
ఓకే జనరల్గా చెప్తున్నా అదే ఓకే ఫ్రెండ్లీ లాంగ్వేజ్. అయితే ఎస్ ఇన్సిడెంటల్లీ మై మ్యారేజ్ ఈజ్ లవ్ మ్యారేజ్. ఓకే గ్రేట్ కంగ్రాచులేషన్స్ సార్ ఫస్ట్. ఎస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. అయితే నేను ఏమనుకునేవాడిని అంటే నాకు అమ్మాయి తెలుసు 2 ఇయర్స్ నుంచి, రైట్, మనస్తత్వం ఎలా ఉంటుందని తెలుసు. దాని తర్వాత మ్యూచువల్లీ అగ్రీడ్ యూనో ఫ్యామిలీస్ బోత్ ఫ్యామిలీస్ అగ్రి చేసిన మ్యారేజ్ అనమాట. అయితే ఓ అన్ని గ్రేట్ అవి అన్ని ఆలోచిస్తుంటాం జనరల్గా ఎలా ఉంటుంది అంటే. నేను ఏమనుకున్నా మ్యారేజ్ ముందు, అసలు ఐ విల్ నెవర్ హ్యావ్ ఎ సింగిల్ ఆర్గ్యుమెంట్ విత్ హర్ అనుకున్నాను నేను. దట్ వాజ్ ఇన్ మై మైండ్. అసలు నాకు ఏమైతే ఆర్గ్యుమెంట్ ఎప్పుడు అయ్యే ఛాన్సే లేదని నేను అనుకున్నా. ఓకే దాని తర్వాత ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకు ఆన్సర్ చెప్తున్నా. మీరు ఏమి అడిగారు, ఎస్ సార్ మీకు ఆర్గ్యుమెంట్స్ అవుతాయా ఎస్ అపార్థాలు చేసుకుంటారా ఒకరినొకరు ఎలా లాస్ట్ మరి లాస్ట్ 18 ఇయర్స్ లో హండ్రెడ్స్ ఆఫ్ అపార్థాలు, హండ్రెడ్స్, నాట్ 1 or 2, హండ్రెడ్స్. ఓకే ఎస్ సో ఓ మీరు ఫస్ట్ అడిగారు ప్రశ్న ఇలా అపార్థాలు లేని ఫ్యామిలీ ఉంటాయా అని. అయితే అవునండి నాకు ఇనిషియల్గా ఇట్ వాజ్ అ షాకర్ అనమాట. ఇనిషియల్గా అరే నాది అరేంజ్ మ్యారేజ్ కాదు కదా, నాకు నేను ఎక్కడో పెళ్లి చూపుల్లో చూసి ముహూర్తాలు ఉండి టక్కన పెళ్లి చేసుకునే పర్సన్ కాదు కదా. అవును 2 ఏళ్ళు కష్టపడి రెండేళ్ళు ఆల్రెడీ లవ్ లో ఉన్నారు ఎన్నో సార్లు ఇంటర్నెట్ చాట్ ఫోన్లో మాట్లాడడం జరిగింది, అయినా కూడా ఎందుకు ఇలాంటి కొన్ని గ్యాప్స్ ఉన్నాయి అని నేను చాలా ఆలోచించాల్సి వచ్చింది అనమాట, చాలా ఓకే ఆలోచించు. అయితే బట్ నేను నేను యూనో ఐ వాజ్ ఎక్స్పోజ్ టు బిహేవియరల్ సైన్స్ అంతా నాకు ఆ ఇన్ఫర్మేషన్ ఐడియా నాకు ఉంది. అండ్ నెవర్ ఎనీ అపార్థము హ్యాస్ టర్న్డ్ బ్యాడ్ ఆర్ ఫ్యాటల్ ఆర్ సిల్లీ, అట్లా కాలేదు ఎప్పుడు. బట్ ఓకే అది ఏదో ఒక రూపంలో ఇవాళ ఒక పాయింట్ ఆఫ్ ఇవాళ ఒక పాయింట్ ఉంటుంది, రైట్. ఎస్ మళ్ళీ ఇంతకాలం తర్వాత వేరే ఇష్యూ ఉంటుంది, వేరే పాయింట్ ఉంటుంది, ఇంకోటి వేరే ఉంటుంది. సో ఇలా ఎలాగైతే కోవిడ్ దాన్ని లక్షణాలను మార్చుకుంటూ మ్యుటేషన్ అయ్యి రకరకాలుగా వస్తుందట కదా కోవిడ్, అయితే అనేది కూడా అది కూడా చాలా ఇంటెలిజెంట్ గా చాలా స్మార్ట్ గా దాన్ని రూపం మారుస్తూ దాని టైప్ మారుస్తూ ఇట్ హాస్ బిన్ కంటిన్యూస్లీ కమింగ్ అండ్ బట్ ఆల్వేస్ ఐ వాజ్ విన్నింగ్, ఆల్వేస్ వీ వర్ విన్నింగ్, యాక్చువల్లీ వి బోత్ వర్ విన్నింగ్. యా ఎస్ ఎస్ మరి ఎలా సార్ మనము అపార్థాలు తగ్గించుకోవడం ఎలా ప్రారంభించాలి చెప్పండి. అపార్థాలు అయితే ఉంటాయి హౌ టు ఓవర్ హౌ టు ఓవర్కమ్ ఇస్ ది బిగ్గెస్ట్ ఛాలెంజ్. ఇప్పుడు మీరు చూస్తే నేను ఐ హ్యావ్ ఇన్ అడిషన్ టు మై కార్పొరేట్ కెరియర్ ఐ హ్యావ్ బీన్ డూయింగ్ కోచింగ్ అండ్ ట్రైనింగ్. సో ఈ కోచింగ్ ట్రైనింగ్లో వెళ్ళాక అంటే ట్రైనింగ్ ఈజ్ యూనో టీచింగ్ టు టాకింగ్ టు మెనీ పీపుల్ అండ్ దెన్ ఇన్ ద పాసింగ్ అండ్ నాలెడ్జ్ ఈజ్ ట్రైనింగ్. కోచింగ్ ఈజ్ 1 to 1 అనమాట. కోచింగ్ హ్యాపెన్స్ 1 to 1 లైక్ ఇన్ పర్సన్ ఆర్ ఓవర్ ది స్కైప్ జరుగుతుంటాయి కోచింగ్ కాల్స్. సో ఓకే అక్కడ లాస్ట్ యూనో ఇండికేట్ ఐ అండర్స్టూడ్ దట్ ఇట్స్ జస్ట్ నాట్ ఇట్స్ జస్ట్ నాట్ మీ యూనో ఎవ్రీ ఫ్యామిలీ హ్యాస్ ఫ్యూ ఆర్ మోర్ తక్కువనో ఎక్కువనో అపార్థాలు గ్యాప్స్ ఉంటున్నాయని నాకు అర్థమైంది అన్నమాట. అయితే అది తెలుసుకొని నేను ఏమి పెద్ద సంతోషించలేదు, నేను ఒక్కనే కాదు చాలా మందికి అందరికి ఉంటాయని అట్లా అట్లా కాకుండా కూడా ఐ అండర్స్టూడ్ యాక్చువల్లీ ఓకే దిస్ డిజగ్రిమెంట్స్ ఆర్ ఎసెన్షియల్ పార్ట్ ఆఫ్ లైఫ్, దే ఆర్ పార్ట్ ఆఫ్ లైఫ్. ఎస్ ఎలాగైతే జ్వరము, ఎలా అయితే దగ్గు, ఎలా అయితే జలుబు, ఎలా అయితే ఏనో బాధ, ఐ మీన్ ఉంటాయి కదా రకరకాల డిసప్పాయింట్మెంట్స్. సో అవునండి డిజగ్రిమెంట్ ఈస్ పార్ట్ ఆఫ్ లైఫ్, దట్స్ వన్ థింగ్. ఎస్ ద ఫస్ట్ థింగ్ మీరు అడిగారు కదా ప్రశ్న హస్బెండ్ తెచ్చుకోవాలంటే ఏం చేయాలి అంటే, ఫస్ట్ థింగ్ ఏంటి అంటే దే హావ్ టు అండర్స్టాండ్ దట్ డిజగ్రిమెంట్ ఈజ్ డిజగ్రిమెంట్ విత్ స్పౌజ్ ఈస్ పార్ట్ ఆఫ్ లైఫ్ అండ్ దట్ ఇస్ దట్స్ అండర్స్టాండబుల్, దట్స్ యాక్సెప్టబుల్ అనేది ఫస్ట్ పాయింట్ దే హావ్ టు
ఫీడ్ ఇన్ దర్ మైండ్ ఎస్ రైట్ అయితే అది చేసి ఏమవుతుందంటే నాతో నాతో అతను లేకుంటే నాతో ఆమె అగ్రి కాలేదు కాబట్టి నేనంటే తక్కువ రెస్పెక్ట్ నేనంటే తక్కువ ఇష్టము నేనంటే గౌరవం లేదు సంథింగ్ దెన్ అట్రాక్టెడ్ థాట్స్ అన్ని దే షుడ్ బి క్రష్డ్ యాక్చువల్లీ ఎస్ రైట్ ఒక ఒక పర్సన్ కూడా 100 థింగ్స్ 100 విషయాలు ఉండొచ్చు అయితే 99 విషయాల్లో అగ్రిమెంట్స్ ఉండొచ్చు బట్ 1% ఇదిగోండి 5% 10% సమ్టైమ్స్ 50% కూడా అగ్రిమెంట్ ఉండకపోవచ్చు బట్ ఓకే అభిప్రాయ భేదాలతో పర్సనాలిటీ మీద నాకు అయిష్టత ఉంది లేకుంటే నాకు వాట్ ఎవర్ ఆంగిల్లో పోవడం ఈజ్ ప్రైమరీ రీజన్ అనమాట ఎస్ అంటే దీన్ని ఎక్స్ట్రాపోలేట్ చేస్తే ఏంటి అంటే ఎస్ ఫర్ ఎగ్జాంపుల్ నా నా స్పౌస్తో నేను 100% ఏ విషయంలో ఏకీభవించాను స్టిల్ ఐ లవ్ హిమ్ ఆర్ ఐ లవ్ హర్ షుడ్ బి ద యునో యువర్ మోటో షుడ్ బి ద ఓకే అర్థమైంది అనుకుంటా నేను చెప్పింది హోప్ ఐ వాస్ సో క్లియర్ ఎంత కొట్లాడినా కానీ నేను మాత్రం లవ్ మాత్రం చేస్తా అంటే అంతేనంటది. ఇప్పుడు లవ్ ఫార్మెట్ మారిపోతుంటది అనమాట లవ్ ఫార్మెట్ ఇప్పుడు ఎస్ టీనేజ్ యంగ్ అడల్ట్స్ టైమ్ ఇట్స్ ఆల్ కాల్డ్ లవ్ సో ఎస్ మ్యారేజ్ అయిపోయాక యూనో ద లవ్ బికాస్ పీపుల్ లివ్ టుగెదర్ కదా ఒకే ఇంట్లో ఉంటారు కదా ఓకే అవును సార్ ఇప్పుడు పెళ్లి కాకముందంటే వేరు వెల్ ఐ మీన్ పీపుల్ హూ ఫాల్ ఇన్ లవ్ యూనో దే వాట్ ఎవర్ they can't they be in touch through phone or whatsapp whatever but you know arranged marriage and vallaki vaalla spouse ela untundo vallaku ooha kada they don't know who they will marry yes. yes but both categories love marriage arranged marriage and vallu when they get married they live together so when they live yes. together lot of things come into picture lot of things okay. udyogam dan tarvata intlo baru badhyatalu dan tarvata ఎస్పెషల్లీ అమ్మాయికి అబ్బాయి తరపు తరపు పేరెంట్స్ రైట్ వాళ్ళ సిబ్లింగ్స్ తర్వాత వాళ్ళు తీసుకునే లోన్స్ లాట్ ఆఫ్ థింగ్స్ కమ్ ఇన్ టు పిక్చర్ చాలా పిక్చర్ చేస్తాయి అనమాట వచ్చినప్పుడు ద లవ్ ఫామ్ వుడ్ ద లవ్ వుడ్ టేక్ డిఫరెంట్ ఫామ్ రెస్పెక్ట్ అవునండి రెస్పెక్ట్ ప్రాబ్లీ యూనో మీరు మీరు ఎవరైనా యూనో ఏజింగ్ పర్సన్ అడగండి ఎల్డర్లీ పర్సన్ మేల్ ఆర్ ఫిమేల్ వాట్ యూ అంటే ఫ్రమ్ యువర్ స్పౌస్ అంటే దే మేడ్స్ రెస్పెక్ట్ ఎస్ అయితే ఈ జనరేషన్ వాళ్ళు దిస్ ఇస్ లవ్ అవునండి రెస్పెక్ట్ ఇస్ వెరీ మచ్ ఇంపార్టెంట్ రెస్పెక్ట్ లేనిది అసలు ఎనీ రిలేషన్ బీ ఇట్ లవ్ ఆర్ ఫ్రెండ్షిప్ రెస్పెక్ట్ లేనిది ఉండదు ఈవెన్ ఫ్రెండ్షిప్ లో మేము ఫైటింగ్ చేస్తుంటాము బట్ స్టిల్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే ఎందుకంటే ఇప్పుడు ఇద్దరు కొట్లాడుకుంటున్నాము ఫ్రెండ్స్ లో కానీ మూడవ వాడు వచ్చినప్పుడు వి రెస్పెక్ట్ ఈచ్ అదర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అదర్స్ అట్లీస్ట్ సో దాట్ షుడ్ బి ఇన్ లవ్ దట్స్ వాట్ ఈవెన్ ఐ ఫీల్ అన్నమాట సరే ఇప్పుడు నా జీవిత భాగస్వామి ఐ మీన్ లైక్ మై స్పౌస్ వుడ్ ఎవర్ లిజన్ టు మై వర్డ్స్ నా మాట ఎప్పుడు వినదు నన్ను అసలు గౌరవించరు నా స్పౌస్ నా జీవిత భాగస్వామి అని అనుకుంటారు సో అప్పుడు నేను ఏం చేయాలి చెప్పండి నువ్వు ప్రతి దానికి స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది ఓకే రైట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూనో ఐ సీ యాజ్ ప్రొఫెషనల్ ఫ్రెండ్స్ యూనో ఫర్ ఎగ్జాంపుల్ ఆదిత్య ఈజ్ దేర్ టుడే విశ్వనాథ్ ఈజ్ దేర్ అయితే వీఆర్ ఇన్ టచ్ ఇన్ సమ్ టైమ్ వీ రెస్పెక్ట్ ఈచ్ అదర్ వీ టాక్ జోవియల్లీ యాజ్ ఫ్రెండ్స్ ఓకే అండ్ వి పార్ట్ దట్స్ ఆల్ But the same thing is being expected with spouse. It's impossible. First of all, that should be corrected. అవునండి. It should be corrected. ఇప్పుడు ఇంట్లో యూనో సిచ్యుయేషన్ ఆర్ డిఫరెంట్ ఇంట్లో సిచ్యుయేషన్ ఆర్ డిఫరెంట్ నా భార్య నా హస్బెండ్ నాకు ఫ్రెండ్ లా లేడు నా భార్య నా ఫ్రెండ్ లా లేదు ఎక్స్పెక్టేషన్ ఇట్ సెల్ఫ్ ఇస్ రాంగ్ ఫ్రెండ్ వేరు స్పౌస్ వేరు అవునండి right so yes first of all that kind of, that misconception should be removed ippudu manam vintuntam kada ee parents pillalato friends laa undali ani manam chavutuntam aithe
నువ్వు ఇఫ్ యు గో డీపర్ ఇన్ టు ద సెంటెన్స్ చాలా అంటే ఇది నా పర్సనల్ అభిప్రాయం. ఐఎమ్ సారీ ఇఫ్ ఐఎమ్ హర్టింగ్ ఎనీబడి. నో పాయింట్ దట్స్ ఫైన్ సార్ ఆ తెలియాలి అవగాహన అవగాహన ఇది ద హోల్ ఇంటెన్షన్ ఇస్ టు యాక్చువల్లీ స్ట్రెచ్ అవర్ థాట్స్ సో దట్ ఎగ్జాక్ట్ విల్ బీ యూనో ప్రోగ్రెసివ్ అండ్ యూనో అండ్ జాయ్ఫుల్. అయితే పేరెంట్ పేరెంటే ఫ్రెండ్ ఫ్రెండే. అయితే పేరెంట్ పేరెంట్ లానే ఉండాలి, ఫ్రెండ్ ఫ్రెండ్ లా ఉండాలి. అయితే పేరెంట్ లో ఫ్రెండ్లీ ఆస్పెక్ట్ ఉంటుంది, దట్ ఎక్సైజ్ అది ఎక్సైజ్ చేయాలి. కానీ ఎస్ పేరెంటింగ్ పేరెంట్ షుడ్ డూ ప్రాపర్ పేరెంటింగ్, దట్స్ ఆల్. యా మీరు ఇది చెప్తుంటే నాకు సింపుల్. ఒక సెంటెన్స్ గుర్తుకొచ్చింది సార్, సారీ ఫర్ ఇంటరప్షన్. యా ఏంటంటే అమ్మ నీకు అమ్మ కావాలా భార్య కావాలా అని అడిగితే నాకు భార్యనే ముఖ్యం అనుకుంటా అంటారంట. ఎందుకంటే అమ్మ భార్య కాలేదు కాబట్టి కాదు కాబట్టి, కానీ ఒక భార్యలో అమ్మని చూసుకోగలవచ్చు yes yes this is అని అంటారు. very good annotation, very good you know reference point. Yeah, so now Yes. coming to back to a topic Yes, sir. other so parenting in Japan here, in same way friend is different and spouse is different. Friend Oh, right. my friends in the baa maatladtaru nannu gauravistaru నేను నేను అని ఏదో ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కదా. ఫ్రెండ్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ స్పౌస్, స్పౌస్ స్పౌస్ రోల్ ఇస్ డిఫరెంట్. స్పౌస్ విల్ బి క్రిటికల్, Okay. స్పౌస్ విల్ బి అవునండి. డైరెక్ట్, స్పౌస్ విల్ యూనో అట్లా ఉంటుంది అనమాట. సో ఇది ఇది ఏంటంటే మేబీ ఐ డోంట్ నో, ఈ మామూలుగా మనము మూవీస్ చూస్తుంటాం కదా, మూవీస్ మూవీస్ అవునండి. మూవీస్ ఓన్లీ ప్లేస్ వేర్ పీపుల్ సిట్ ఫర్ 3.5 అవర్స్ వితౌట్ పికింగ్ అప్ దేర్ ఫోన్. అవును. ఆఫీస్ లో చూస్తాము, ఎక్కడైనా ఫోన్ తీసి చూస్తూనే ఉంటాం. ఒక మూవీలో మాత్రం ఫోన్ జేబులో పెట్టుకొని ఐ మీన్ వి వాచ్ ది మూవీ 3.5 అవర్స్. దర్ ఇస్ హెవీ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ ది మైండ్స్ అనమాట, ఒక సినిమా హాల్లో జరిగే ఇన్ఫ్లుయెన్స్ ఓకే. మైండ్ ఉంటుంది. సో అందులో ఒక హీరో రోల్ ఉంటుంది, అతను చాలా మంచివాడు ఉంటాడు, చాలా అండర్స్టాండింగ్ ఉంటాడు అనమాట. అలానే హీరోయిన్ ఉంటుంది, ఆమె కూడా చాలా మోస్ట్ ఐడియల్ ఉంటుంది అనమాట. సో ప్రాబ్లీ ఆ రోల్ పీపుల్ ఎక్స్పెక్ట్ నా వైఫ్ ఇలా ఉండాలి, నా హస్బెండ్ ఇలా ఉండాలి, పాసిబుల్ ఐ డోంట్ నో. అయితే సినిమాలో 100 మెంబర్స్ ఆఫ్ ఫైటింగ్ చేస్తాడు హీరో, లేకుంటే కరోడ్పతి అయిపోతాడు జస్ట్ విత్ ఇన్ షార్ట్ టైం. అలాగే హీరోయిన్ మొత్తం అన్ని కష్టాలన్నీ భరించి కూడా హస్బెండ్ ని బాగా చూసుకుంటా ఉంటది. ప్రాబ్లీ యూనో దేర్ ప్రాబ్లీ పీపుల్ రియాలిటీ మిస్ అయ్యి, అంటే దో దే ఆర్ ఎడ్యుకేటెడ్ లర్నెడ్ దే సీ ద రోల్స్ ఇన్ ఫిల్మ్ అండ్ దే అబ్జార్బ్ ద ఎసెన్స్ ఆఫ్ దోస్ రోల్స్ అండ్ దే ఎక్స్పెక్ట్ ఫ్రమ్ దేర్ స్పౌసెస్. ఐఎమ్ జస్ట్ టెల్లింగ్ ఎన్ ఎగ్జాంపుల్, ఓకే. ఐఎమ్ జస్ట్ టెల్లింగ్ ఎన్ ఎగ్జాంపుల్. సో అలా అదనమాట. సో నౌ మీరు అడిగిన ప్రశ్నకి ఆన్సర్ ఏంటంటే, ఫస్ట్ థింగ్ ఈజ్ దే షుడ్ సీ స్పౌస్ అస్ అ స్పౌస్ అండ్ ఓకే యునో అండర్స్టాండ్. అంతకంటే ముందు చెప్పిన పాయింట్, డిస్అగ్రిమెంట్ ఈజ్ part and parcel of life and disagreements have nothing to do with you know the person. Person is different and disagreement is different. Yes. మీరు ఇంతకుముందు సినిమా ప్రస్తావన తీసుకొచ్చారు, మరి సినిమాలో ఉన్నట్టు నిజ జీవితంలో ఉంటుందా? ఎందుకంటే కొన్ని ఇన్సిడెన్సెస్ నాకు చాలా సార్లు అనిపించాయి, మనసుకు కూడా నొప్పించాయి అన్నమాట. ఆన్ అ పర్సనల్ నోట్ అండ్ చాలా మంది కూడా అయితుండొచ్చు ఆ సినిమాలో ఇలా అయింది, సినిమా కూడా నిజ జీవితం నుంచి తీసుకొచ్చారు అని. సో అలాంటి ఛాన్స్ ఏమైనా ఉందంటారా విశ్వనాథ్ గారు? చూడండి, సినిమాలకి రూట్ కాజ్ ఆర్ బయట జరిగే విషయాలే మోస్ట్లీ. ఓకే. అయితే సినిమాలో ప్రజెంటేషన్ ఉంటుంది చూసారా, ద ప్రజెంటేషన్ ఇన్ ద వే ఇట్స్ డన్ ఇన్ ద మూవీ, అవి చాలా సార్లు కల్పితాలు ఉంటాయి. ఓకే. అంటే ఇప్పుడు సినిమాలో నాకు జాబ్ వచ్చింది అని హీరో చూపించి ఆనందం బయట కనబడదు, లేకుంటే కానీ పెయిన్ కనపడుతుంది కదండి, పెయిన్ అనేది చాలా క్లియర్ గా కనపడుతుంది కళ్ళ ముందు. ప్రతిసారి ఆ అమ్మాయో కళ్ళ ముందు ప్రతిసారి ఆ అబ్బాయో కనపడము, తిండి తినకపోవడము, అసలు ఎంత తినకపోయినా కానీ ఎనర్జెటిక్ గా ఉండడము, ఎప్పుడు వాళ్ళ ఊహల్లోనే బతకడం అన్న అలాంటి సిచ్యువేషన్స్ కూడా చాలా కనపడుతుంటాయి అన్నమాట. మరి దాని గురించి ఏమంటారు? ఐ యాక్సెప్ట్ యువర్ పాయింట్. నేను యు నో ఫిలిం ఫిలిం ఫిలిమ్స్ ఆర్ నథింగ్ బట్ ది రిఫ్లెక్షన్స్ ఆఫ్ ది యాక్చువల్ వరల్డ్, నో డౌట్ అబౌట్ ఇట్. అయితే ఎస్
ప్రజెంటేషన్లో మనకి మంచి అర్థం కావాలని, మనం మంచి ఎంగేజ్ కావాలని, మనం మంచి కనెక్ట్ కావాలని, మంచి యూనో హెచ్డి కెమెరాలో మంచి మ్యూజిక్, మంచి లిరిక్స్, మంచి యూనో లైటింగ్, మంచి మేకప్, అన్ని కాంబినేషన్స్తో మనకి ప్రజెంట్ చేస్తారు. Yes. అయితే మనకి కళ్ళకి అతుక్కుంటాయి అనమాట ఆ సన్నివేశాలు. Okay. మనకి సినిమా చూస్తున్నప్పుడు కూడా ఒకసారి కళ్ళకి నీళ్ళు వస్తుంటాయి అనమాట, లేకుంటే ఆ సినిమా చూసాక మంచి ఫీల్ లో ఉంటా. సో దట్ ఫిలిం. అయితే Yes. నిజ జీవితానికి వస్తే, యాక్చువల్ లైఫ్ కి వస్తే, మనం యూనో మీరన్న యూనో టఫ్ టైమ్స్ ని, టఫ్ టైమ్స్ ని ఎక్స్పీరియన్స్ అలానే చేస్తాం, బట్ స్టిల్ Okay. స్టిల్ ఇట్ వోంట్ బి ఎ మ్యాచ్ ఫర్ వాట్ వి సీ ఇన్ ద ఫిలిం. Okay. ఇట్ వోంట్ బి ఎ మ్యాచ్. ఇప్పుడు యా దట్స్ వాట్ ఐ ఫీల్, దట్స్ వాట్ ఐ ఒపైన్. Yes. మీరు కళ్ళడం చేయాలి అన్నారు కాబట్టి నాకు నాకు ఇన్స్టెన్స్, మా తాతమ్మ గారు చనిపోయారు 2005 లో, అప్పుడు నేను 4th క్లాస్ అబ్బాయిని. ఓకే. అప్పుడు ఏమైంది, ఆర్యా మూవీ రిలీజ్ అయినట్టుంది ఆ టైంలో, 2004-5 ఆ ప్రాంతంలో. అయితే ఆ మూవీకి ఆ చిన్న వయసులోనే ఆ సినిమా చూసి ఏడ్చేశానండి నేను. మా కజిన్స్ అందరు ఉండేసి వీడే ఏంటి, 4వ తరగతి అబ్బాయి వీడే ఏడవడం ఏంటి అనుకుంటే వాళ్ళందరూ కంప్లీట్ గా పరేషాన్ అయిపోయారు అన్నమాట. See, that's the power of film, and you know, the film is the most powerful media, and people imitate what's in the films. Yeah. సార్ ప్రతీకారం తీర్చుకోవాలండి నా బాయ్ ఫ్రెండ్ మీద, ప్రతీకారం తీర్చుకోవాలి నా గర్ల్ ఫ్రెండ్ మీద, లేకపోతే నా జీవితం నా వైఫ్ మీద హస్బెండ్ మీద. సో జీవిత భాగస్వామి పైన నేను ప్రతీకారం తీర్చుకోవాలా, ఇఫ్ దెర్ ఇస్ సమ్ డిఫరెన్స్? దీన్ని మనము టిట్ ఫర్ టాట్ అంటాం కదా. ఎగ్జాక్ట్. అయితే ఇది ద 3 టైప్స్ ఆఫ్ పర్సనాలిటీస్ అన్నమాట. చైల్డ్ ఈగో, సూపర్ ఈగో అంటే సైకలాజికల్ టర్మ్స్ లో. అయితే ఆ టర్మ్స్ ని మర్చిపోతే, ఫర్ ఎగ్జాంపుల్ నేను నా నోట్ల నుంచి ఆ వర్డ్స్ దొరికినాయి, బట్ ఇది ఈగో సూపర్ ఈగో అంటే నాకు ఆ వర్డ్స్ వచ్చాయి కానీ పక్కకు పెడదాం. ఎలా ఈ మనిషి చాలా బ్రాడ్ గా చెప్పాలంటే అందరికి రకరకాల ఆడియన్స్ ఉంటారు కదా. ఫర్ ఆల్ అండర్స్టాండ్, 3 టైప్స్ ఆఫ్ పర్సనాలిటీస్ ఉంటాయి, చైల్డ్, అడల్ట్, సూపర్ అడల్ట్. Yes. అయితే చైల్డ్ అంటే మనం పెరిగినా కూడా చైల్డ్ మెంటాలిటీ ఉంటుంది మనలో డామినేటివ్ గా. కొంతమంది అడల్ట్ మెంటాలిటీ ఉంటుంది, కొంతమంది సూపర్ అడల్ట్ మెంటాలిటీ ఉంటుంది అన్నమాట. ఓకే. అయితే కొంచెం చైల్డ్ లో కూడా చైల్డ్ మెంటాలిటీ ఉంటుంది, అడల్ట్ మెంటాలిటీ ఉంటుంది. ఓకే. అది అదే అది ఎలా డిఫరెన్షియేట్ చేయొచ్చు అంటే, పిల్లల్లో కానీ, కాలేజ్ పిల్లల్లో కానీ, యంగ్ అడల్ట్స్ లో కానీ, మిడిల్ ఏజ్ కానివ్వండి, పెద్దవాళ్ళు కానివ్వండి, రైట్ నౌ ఇఫ్ దే ఆర్ వెరీ అకామిడేటివ్, వెరీ అండర్స్టాండింగ్, ఫార్వర్డ్ థింకింగ్, కొంతమంది ఉంటారు కదా పిల్లల్లో కూడా, పెద్దవాళ్ళు సూపర్ అడల్ట్ మెంటాలిటీ. అవునండి. ఇంకా కొంతమంది మామూలుగా మెచ్యూర్డ్ గా, డైనమిక్ గా బాగుంటారు, దట్స్ అడల్ట్ మెంటాలిటీ. ఈ చైల్డ్ మెంటాలిటీ ఏంటి, టిట్ ఫర్ టాట్. అవునండి. నీకు ఇట్లా చేస్తా, మొండి, స్టబన్, ఇవన్నీ ఉంటాయి కదా. ఇవి దిస్ ఈ సచ్ ప్యాటర్న్స్ ఇన్ గ్రోన్అప్స్ ఆల్సో, ఇన్ యూనో మిడిల్ ఏజ్ పీపుల్ ఆల్సో, మనకి ఎల్డర్లీ పీపుల్ కూడా కనబడుతుంటాయి అన్నమాట. సో ఆ ప్యాటర్న్ మనం గుర్తించాలి, ఓకే వీళ్ళు ఈ ప్యాటర్న్ ఉంది, టిట్ ఫర్ టాట్ ప్యాటర్న్. అందరు టిట్ ఫర్ టాట్ ఉండరు అనమాట, టిట్ ఫర్ టాట్ రివెంజ్ ఫుల్. అయితే వాళ్ళకి రివెంజ్ ఫుల్ అంటే ద అల్టిమేట్ రివెంజ్ ఈస్ కిల్లింగ్ సంబడి, రైట్? అయితే వాళ్ళకి చంపేంత వర్క్ పోదు మైండ్. ఓకే. నన్ను రెస్పెక్ట్ చేయలేదు, నేను రెస్పెక్ట్ చేయాలి. యా. నాకు జ్వరం వచ్చినప్పుడు అడగలేదు, నేను అడగ. యా. నేను మూడ్ బాగాలేకుంటే నాతో మాట్లాడలేదు, కదా నేను మాట్లాడా. యా. అంతే ఇక, దట్స్ ఇట్ ఫర్ దాట్. సో ఓకే. దట్ ఈస్ దేర్. అయితే అదే నౌ ద అదర్ నౌ పర్సన్ ఇన్ ద రిలేషన్షిప్ వాళ్ళు గుర్తించాలి, ఓకే ఇతనికి చైల్డిష్ మెంటాలిటీ ఉంది, ఆర్ ఈమె చైల్డిష్ మెంటాలిటీ ఉంది, దట్స్ ఓకే. తప్పేముంది, యూ డోంట్ బి చైల్డిష్. ఎస్. రైట్? వాళ్ళు ఎలా ఉంటారంటే, ఒక పిల్లోని ఎలా అయితే
అమ్మాయిని స్మాల్ యూనో ఎట్లయితే వాళ్ళని మేనేజ్ చేస్తే అట్లా మేనేజ్ చేస్తే దే బికమ్ రియలీ లవబుల్ అనమాట. అవునండి. ఎవ్రీ టైమ్ దే ఎక్స్పెక్ట్ యూ టు ప్యాంపర్ దెమ్, ఎవ్రీ టైమ్ దే ఎక్స్పెక్ట్ యూ టు బి సారీ. వాట్స్ రాంగ్ ఇన్ బీయింగ్ సారీ ఎవ్రీ టైమ్? బికాస్ ఎస్ సార్, వీఆర్ మేకింగ్ మన శ్రోతలు చాలా మంది ఈ మాటలను అర్థం చేసుకోవాలి. వింటున్న వాళ్ళందరూ చాలా చక్కటి విషయాలు చెప్తున్నారు మన విశ్వనాథ్ గారు. సార్ కంటిన్యూ చేయండి. యా, సో ఆ ఎదుటి పర్సన్ ని హ్యాపీ హ్యాపీ చేయడం కన్నా ఇంకా పెద్ద పని మనకి ఏమని చెప్పండి. అవునండి. మీరు మీద పనిచేశారు, మీ ప్రకారం కరెక్ట్, కానీ ఆ పర్సన్ నచ్చలేదు, హర్ట్ అయ్యారు, అయితే మీకు ఓకే తెలుసు మీరు చేసింది రైటే అని ఆ పర్సన్ హర్ట్ ఓకే అయింది. బట్ యు నో హర్ పర్సనాలిటీ ఆర్ హర్ హిస్ పర్సనల్ టైప్ ఇస్ చైల్డ్ మెంటాలిటీ. ఓకే అంటే ఐఎమ్ నాట్ యూజింగ్ ద రైట్ సైకలాజికల్ టర్మ్స్ అని వాడట్లేదు, ఇది అందరికి అర్థం కావాలన్న ఉద్దేశంలో ఐఎమ్ యూజింగ్ సింపుల్ వర్డ్స్. ఎస్ అయితే ఎస్, నేనే ప్రతిసారి సారీ చెప్తా, ఎందుకంటే అక్కడ వాళ్ళకి కావాల్సిన సారీ అవునండి. అయిపోయింది, మ్యాటర్ క్లోజ్. విత్ వన్ ఓకే. సారీ ఆ ఫేస్ 1000 వాట్ బల్బులా వెళ్ళిపోతుంది, లైఫ్ విల్ బి నార్మల్. సో కానీ కొంతమంది 10 సార్లు కాదు 100 సార్లు చెప్పినా కానీ సెట్ కాదు కదా సార్, మళ్ళీ వాళ్ళ సంగతి ఏంటి? నాకు నువ్వు పోతు నీ సారీ వద్దు అనేస్తారు కదా ముఖం మీద. అంటే సి దట్స్ వాట్ రిలేషన్షిప్ అనేది వాళ్ళు ఎప్పుడైతే పరిచయం అవుతారు అప్పటి నుంచి నర్చరింగ్ అంటే స్టార్ట్ అవుతుంది అనమాట, కౌంట్ కౌంట్ స్టార్ట్ అయిపోతుంది. సో ఎన్నిసార్లు మన స్పౌజ్ ని మన పార్ట్నర్ హ్యాపీ చేసినాం అన్నది సైలెంట్ అయిపోతుంది, ఎప్పుడు నెగిటివ్ ఎమోషన్ డామినేట్, నెగిటివ్ ఎమోషన్ నెగిటివ్ ఎక్స్పీరియన్సెస్ డామినేట్ ఓకే బాగా డామినేట్ చేస్తాయి. అయితే వాళ్ళు ఎన్నిసార్లు నన్ను హర్ట్ చేశారు, ఎన్నిసార్లు నన్ను ఇబ్బంది పెట్టారు అనేది ఎక్కువ గుర్తుండిపోతుంది అన్నమాట. సో ఇవన్నీ పెరిగిపోయినాయి అనుకోండి, ఒక ఒక 5-10 సంవత్సరాలు ఒక తక్కువ టైంలో కూడా పెరిగిపోయాక ఓకే అప్పుడు సడన్గా సాల్వ్ చేస్తే వాళ్ళు కూడా మనుషులు కదా, రైట్? సో దే ఆల్సో హ్యావ్ చాయిసెస్, దే ఆల్సో హ్యావ్ ప్రైడ్, సెల్ఫ్ రెస్పెక్ట్ అన్నీ ఉంటాయి కదా. సో ఎస్ వాళ్ళకి సారీ అవసరం లేదు, థ్యాంక్ యూ వెరీ మచ్ అంటారు. అవునండి. అల్టిమేట్లీ వి ఆర్ ద రీజన్. ఓకే సో అంతవరకు పోనించుకోకూడదు, బట్ అంతవరకు వెళ్ళినా కూడా ఒకవేళ లైక్ ఫర్ వాట్ ఎవర్ రీజన్ థింగ్స్ వెంట్ బ్యాడ్ ఫర్ ఫ్యూ ఇయర్స్ కొంతకాలం, అయితే అక్కడ యూ రియలైజ్ ఫర్ ఎగ్జాంపుల్ యూ వాంట్ మేక్ ద రిలేషన్షిప్ బెటర్, సో సడన్లీ యూ కెనాట్ ఎక్స్పెక్ట్ ద పర్సన్ టు 10-5 సంవత్సరాల పాపం ఆయన ఆమెను బాధపడతాడు సారీ చెప్తే కెనాట్ ఎక్స్పెక్ట్ దెమ్ టర్న్ అరౌండ్. యూ నీడ్ టు వెయిట్, యూ నీడ్ టు హ్యాంగ్ అరౌండ్, ఎందుకంటే యూనో ఎవ్రీథింగ్ టేక్స్ టైమ్. మనం యూనో ఒక యూనో ఒక చెట్టు పెడితే ఆ చెట్టు ప్లాంట్ చెట్టు అయ్యి పూలు పండ్లు ఇవ్వడానికి టైం పడుతుంది కదా, అలానే విఆర్ నాట్ మిషన్స్. ఒక హర్ట్ అయిన మైండ్ హీల్ కావాలని టైం పడుతుంది. సో యూ కెనాట్ ఎక్స్పెక్ట్ మ్యాజిక్ నేను సారీ చెప్పగానే నవ్వాలి, నేను సారీ చెప్పగానే నార్మల్ గా అప్పుడు చిన్నప్పుడు ఉన్నట్టు ఉండాలంటే అట్లా ఇట్స్ నాట్ పాసిబుల్. ఆలపసనం కాదు కదా, పాసిబుల్ ఏడ్పించి సడన్ గా నవ్వమంటే ఎలా నవ్వుతారు? నేను కొడతాను నవ్వు, సారీ చెప్తాను నవ్వు అంటే తీసి కాదు కదా. ఇట్ ఎగ్జాక్ట్లీ, ఇట్ టేక్స్ టైం, yes, and we should be prepared for it. అండ్ దీని గురించి విశ్వనాథ్ గారు, సమయాభావ పరిస్థితుల వల్ల మనం కొంచెం ఫాస్ట్ చేయాలన్నమాట. షూర్ షూర్. యా, ఇప్పుడు విడాకులు అనగానే అందరికి ఫ్యూజ్ ఎగిరిపోతాయి, మరి విడాకుల గురించి మీరు ఏమంటారు? నేను ఎప్పుడు విడాకులు తీసుకోవాలి అని భర్త కానివ్వండి భార్య కానీ అనుకుంటుంటారు. సో విడాకుల మీద వాట్స్ యువర్ ఒపీనియన్? మనం పెద్దవాళ్ళు చెప్పినట్టు దాని తర్వాత మనం అబ్జర్వ్ చేస్తున్నట్టు ఏంటి అంటే ఏంటి అంటే నా చూస్తే డైవర్స్ ప్రివలెన్స్ పెరిగింది లాస్ట్ డికేడ్లో. ప్రివలెన్స్ అంటే అకరెన్సెస్ పెరిగినాయి అనమాట. ఎందుకు పెరిగినాయి అంటే ఆల్ కామన్ రీజన్స్ మనకి, ఇంకా పాష్ మా మెంటాలిటీస్ మ్యాచ్ కావట్లేదు, ఓకే, దాని తర్వాత మాకు డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఉన్నాయి అని ఇలా వింటున్నాం అనమాట. పాయింట్ ఏంటి, పాయింట్ ఏంటి అంటే డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ విల్ బి దేర్ విత్ నో అదర్ పర్సన్, దెర్ బి 100% ఒపీనియన్ మ్యాచ్, ఇట్స్ ఎ ఫ్యాక్ట్. అయితే ఎకనామిక్ ఇండిపెండెన్స్ వచ్చింది కదా,
అందరికి ఎకనామిక్ ఇండిపెండెన్స్ ఉంది కాబట్టి నా 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 థింకింగ్ రైట్, నేను బాధపడదు, నేను ఇబ్బంది పడదు, నా ఇష్టమైనట్టు నేను ఉంటాను, నా ఇష్టమైనట్టు నేను చేస్తా అని ఒక థాట్. నేను ఎందుకు కాంప్రమైజ్ కావాలి, ఎందుకు అడ్జస్ట్ కావాలి అనేది ఈ ప్రివలెన్స్ ఉంది. అయితే ఓకే, దీనివల్ల దీస్ థింగ్స్ ఆర్ రైజింగ్. బట్ నేను లైక్ మెనీ పీపుల్, యూనో మెనీ ఎడ్యుకేటెడ్ పీపుల్, లర్న్డ్ పీపుల్ అండ్ ఎల్డర్లీ పీపుల్, ఐ బిలీవ్ డైవర్స్ షుడ్ బి ది లాస్ట్ ఆప్షన్. ఓకే, ఇట్స్ ఇమీడియట్ ఆప్షన్. ఎస్, It should never be an immediate option. It should be last option. And దీనికి ఇంకా ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను. ఎంతైతే పిల్లలు ఇండియాలో ఎస్పెషల్లీ నేను ఐఐటి చదవాలి, నేను డాక్టర్ కావాలి అంత ఏదైతే ఇంటెన్సిటీ పేరెంట్స్ పిల్లల పైన పెడుతున్నారో, అండ్ ఇన్ సేమ్ వే దోస్ పేరెంట్స్ షుడ్ యాక్చువల్లీ గ్రూమ్ దేర్ చిల్డ్రన్ టు బి బెటర్ స్పౌజ్. చిన్నప్పటి నుంచి దే హ్యావ్ టు పుట్ ఎఫర్ట్స్ అనమాట. అంటే అది ట్రైనింగ్ కాదు, వాళ్ళ బిహేవియర్స్తో లేకుంటే వాళ్ళ ఎగ్జాంపుల్స్ లో ది బాయ్ అండ్ గర్ల్ ఆర్ ఈక్వల్. ఓకే, దాని తర్వాత అమ్మాయి ఇంటికి లేట్ వస్తే కోప్పడం, అబ్బాయి బండి వేసుకొని ఊరంతా తిరిగి వస్తే వాడు అబ్బాయి అని కొన్ని మనకి ఇలాంటివి కనబడుతుంటాయి కదా జనరల్లీ. చాలా సార్, నేను నిజ జీవితంలో చాలా ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను ఇలాంటివి. సో యూనో నర్చరింగ్, యూనో ఇంట్లో అబ్బాయిలు కూడా హెల్ప్ చేయడం, మదర్ కి కొన్ని హెల్పింగ్ ఆస్పెక్ట్స్ ఉంటాయి కదా. ఎస్ సో ఇవన్నీ సార్, చేసి కొన్ని సిచ్యువేషన్స్ సార్ కొన్ని సిచ్యువేషన్స్ ఎలా ఉంటున్నాయంటే, అబ్బాయిలు వేరే కులం అమ్మాయిలు కానివ్వండి, లేకపోతే వేరే మతం వాళ్ళని చేసుకున్న నో ప్రాబ్లం కానివ్వండి, అమ్మాయిలు మాత్రం కేవలం వాళ్ళ కులం వాళ్ళనే, లేకపోతే ఓన్లీ వాళ్ళ మతం వాళ్ళనే చేసుకోవాలని ప్రెషర్ అనేది బిల్డప్ చేస్తుంది. ఇది ఏదో చదువు లేని వాళ్ళని అనుకుంటే కాదు, హైలీ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీస్, చాలా పేరు పలుకుబడిన ఫ్యామిలీలో కూడా ఇలాంటి దుర్ఘటనలే జరుగుతున్నాయి సార్. అసలు ఇది అవమానవీయం అన్నమాట. సో ఐ నో, ఐ మీన్ ఐఎమ్ ఫెమిలియర్ విత్ ఇట్. అయితే ఏంటంటే ఆ నర్చరింగ్ అనేది ఎకో సిస్టమ్ నుంచి రావాలి. ఎకో సిస్టమ్ నుంచి వస్తే సో ఇలా డైవర్స్ షుడ్ బి ద లాస్ట్ యూనో ఆప్షన్ విచ్ పీపుల్ షుడ్ థింక్ ఆఫ్ అన్నది కూడా. యూ షుడ్ బి ఏబుల్ టు సస్టైన్ దిస్ దిస్ రిలేషన్షిప్, వి షుడ్ బి ఓవర్కమ్ అన్నది, దట్ షుడ్ బి ద మైండ్ సెట్ అనమాట. అప్పుడు పోతుంది. సో మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే, నేను నా హస్బెండ్తో నా వైఫ్తో నాకు కుదరట్లేదు, ఐ వాంట్ టేక్ డైవర్స్ అంటే నా ఇది అన్లెస్, ఇప్పుడు ఎట్లుంది అంటే వీ కెనాట్ గో అండ్ అడ్వైజ్ పీపుల్ అన్లెస్ దే కమ్ అండ్ ఆస్క్ అస్ రైట్. ఇండియాలో ఉచిత సలహాలు అంటారు అనమాట. అవును, మనం వెళ్ళి నువ్వు ఇట్లా చేయొద్దు అంటే నీకేం తెలుసు, మా ప్రాబ్లం నీకు తెలియదు, నోర్మల్ వాట్ ఎవర్ దిస్ ది యూనో ది గెట్ అఫెండెడ్ యూనో అడ్వైస్. అవునండి, ఈవెన్ ఎల్డర్స్ ఫ్యామిలీలో ఇమీడియట్ ఎల్డర్స్ చెప్పినా కూడా పీపుల్ డోంట్ యాక్సెప్ట్ ది థింగ్ దే ఆర్ దట్ దే ఆర్ ఒక చదువు, ఒక డిగ్రీ, ఒక పీజీ ఉంటే వాళ్ళు మహా ఇంటెలిజెంట్, మహా తెలికొల్లు అనుకుంటుంటారు. ది థింక్ యూనో ద లెస్ ఎడ్యుకేటెడ్ ఆర్ నాన్ ఎడ్యుకేటెడ్ గ్రాండ్ పేరెంట్స్ పేరెంట్స్ ఆర్ సిల్లీ అనుకుంటుంటారు ఈ మోడర్న్ ఎడ్యుకేషన్తో. సో అవును, అండ్ యా సీ ఎవ్రీబడి హ్యాస్ టు బియర్ ది బ్రంట్. ఎస్ సార్, మన శ్రోతలందరూ మీరు ఎప్పుడెప్పుడా ఎప్పుడెప్పుడా అన్న 5 రహస్యాల గురించి వెయిట్ చేస్తున్నారు. మనం ర్యాపప్ చేసే టైం కూడా వచ్చింది కాబట్టి చాలా క్విక్గా 5 రహస్యాలు అన్యోన్యమైన జీవితానికి, దాంపత్యానికి, ఆరోగ్యకరమైన భార్యాభర్తల సంబంధానికి చెప్తారా? షూర్ షూర్. నేను ఇక్కడ 5 సూత్రాలు 5 సీక్రెట్స్ అన్నాను కదా, సో అవన్నీ ఐఎమ్ షూర్ మనందరికి తెలిసినవే అనమాట. మనందరికి తెలిసినవే, మీకు మన శ్రోతలందరికి, ప్రపంచంలో ఉన్న అందరికి, ప్రతి చదువుకున్నట్టు తెలిసిన విషయాలే. అయితే మై పర్పస్, మై ఆబ్జెక్టివ్ బిహైండ్ టెల్లింగ్ దెమ్ టుడే ఇన్ దిస్ కాంటెక్స్ట్ ఈజ్ టు రీట్రేట్. రీట్రేట్ అంటే రీఎన్ఫోర్స్ చేయడం. మనకు తెలిసిన విషయాన్ని మళ్ళీ మళ్ళీ వింటుంటే మళ్ళీ మళ్ళీ వేరే వేరే మనుషుల ద్వారా మనకు తెలిసిన విషయాలు మళ్ళీ మళ్ళీ వింటుంటే రీఎన్ఫోర్స్ అవుతాయి అనమాట, దే బికమ్ స్ట్రాంగర్. దట్స్ ఆల్. యూనో ఇందులో పెద్ద గొప్ప సీక్రెట్లు అంటే ఏం లేవు, బట్ అవి చెప్తాను. సో ఈ సీక్రెట్లు అన్ని పనిచేయాలంటే ఒకటి ఒకటి చాలా ఎక్సర్సైజ్ చేయాలన్నమాట. అది మన మన యూనో ఇన్ ఆల్ రిలీజన్స్ లో కూడా అది చెప్తారు. గాడ్ ఇస్ కాల్డ్ అన్కండిషనల్ లవ్. ఓకే, అన్కండిషనల్ లవ్ షుడ్ బి ద ఫస్ట్ లేయర్. అన్కండిషనల్ లవ్
లేకుండా ఏం చేసినా కూడా యునో ద పాసిబిలిటీస్ ఆర్ నాట్ హై ఆర్ గుడ్ ఎనఫ్ టు యునో గెట్ ద టైప్ ఆఫ్ రిజల్ట్స్ వి వాంట్ అన్కండిషనల్ లవ్ అంటే ఏంటి అంటే నేను నా స్పౌజ్ని లవ్ చేయాలి అంటే నా కండిషన్స్ ఉండకూడదు అవునండి అలానే నా స్పౌజ్ సో దట్స్ కాల్డ్ అన్కండిషనల్ లవ్ ఇస్ హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ స్పిరిచువల్ ఎసెన్స్ అన్కండిషనల్ లవ్ సో మనం ఇవాళ మాట్లాడుతుంది హస్బెండ్ వైఫ్ రిలే ఐ మీన్ యాంగిల్లో బట్ స్పిరిచువల్గా కూడా ఏమంటారు అంటే ఐ షుడ్ హ్యావ్ అన్కండిషనల్ లవ్ టువర్డ్స్ హ్యుమానిటీ Yes. నేను వితౌట్ కండిషన్ ఐ షుడ్ బి ఏబుల్ టు లవ్ హ్యుమానిటీ అండ్ గివ్ హ్యుమానిటీ దట్స్ ఆల్ సో దట్ ఈస్ ఇన్ దట్ దట్స్ వెరీ మచ్ వ్యాలిడ్ ఇన్ హస్బెండ్ అండ్ వైఫ్ ఆస్పెక్ట్ ఆల్సో అన్కండిషనల్ లవ్ బీయింగ్ ద బేస్ లైన్ ఆ బేస్ లైన్ ఫైవ్ థింగ్స్ ఏంటంటే ఆల్వేస్ యునో బోత్ యునో హస్బెండ్ అండ్ వైఫ్ షుడ్ బి ఏబుల్ టు రెడీలీ సే సారీ Yes. సారీ యునో ఫైవ్ వర్డ్ ఫైవ్ ఆల్ఫాబెటిక్ వర్డ్ అది సో సారీ విల్ స్పెసిఫై లాట్ ఆఫ్ థింగ్స్ ఓకే యా ఇఫ్ నాట్ సారీ విల్ విత్ రైట్ ఎమోషన్ సారీ అన్న కాకుండా యా నార్మల్ ఎమోషన్లో సారీ విల్ స్టాప్ మెనీ థింగ్స్ సో ద ఫస్ట్ ఈజ్ బికాస్ యూ టాకింగ్ ఇన్ ద నెగిటివ్ ఆస్పెక్ట్ ఆఫ్ రిలేషన్షిప్ సో సారీ షుడ్ బి ఎ రెడీ వర్డ్ ఫర్ అస్ ఓకే నెక్స్ట్ వన్ ఈజ్ థ్యాంక్ యూ ఓకే మనము బాస్కి థ్యాంక్స్ చెప్తాము రోడ్డు మీద కో డ్రైవర్కి థ్యాంక్స్ చెప్తాము బట్ ఇంట్లో విత్ స్పౌస్ యూఆర్ థ్యాంక్లెస్ ఎస్ రైట్ సో ప్రతిదానికి థ్యాంక్స్ చెప్పాలి కదా ఫీస్ థ్యాంక్స్ యూనో కూర వడ్డీస్ అట్లా కాదు రైట్ యూనో ఎనీథింగ్ విచ్ ఈస్ అబౌవ్ ద రొటీన్ థింగ్స్ రైట్ యూనో బీయింగ్ థ్యాంక్ఫుల్ ఎస్ నాట్ బై వర్డ్ ఇట్ బై ఎక్స్ప్రెషన్ యూనో yes that will keep up the you know that will ad endante lokala self respect ni spark chestu untad anamata are tanu nenu pan chesinanduku chaala thankful feel ayindi right alane whatever vice versa third thing is well done this word well done ante we are not appreciative manam usually in outside హోమ్ యూఆర్ వెరీ అప్రిషియేట్ ఫేస్బుక్ లో వాట్సాప్ లో చూస్తాం కదా అవునండి యూఆర్ టూ గుడ్ యూఆర్ టూ నైస్ అని కామెంట్స్ వందల వందల కామెంట్ వస్తుంటాయి బట్ అవునండి వేర్ ఆర్ ది అప్రిషియేషన్స్ అప్రిషియేషన్స్ గోయింగ్ వెన్ ఇట్ కమ్స్ టు స్పౌస్ ఎగ్జాక్ట్లీ రైట్ యూనో బీ అప్రిషియేటివ్ ఇప్పుడు మనకి ఒక 10 విషయాలు ఉంటాయి 10లో అట్లీస్ట్ 5 అప్రిషియేటివ్ ఉంటాయి అన్నమాట అయితే మనం ఏం చేస్తామంటే ఆ 5 అప్రిషియేటివ్ విషయాలు అవాయిడ్ చేసేస్తాం కానీ డెఫినెట్లీ వాళ్ళు చేసిన మిస్టేక్ ని మాత్రం 10 టైమ్స్ చెప్తాం సో నౌ వాట్ హ్యాపెన్స్ వెన్ యూ బికమ్ అప్రిషియేటివ్ రైట్ అండ్ ఆల్సో ఎట్ ది టైమ్ ఆఫ్ క్రిటిసిజం వెన్ టైమ్ ఆఫ్ క్రిటిసిజం కమ్స్ అది నార్మల్ గా ఎలా అయితే పోదో అంత అంత సీరియస్గా పోదు అనమాట వెన్ యూఆర్ ఆల్సో అప్రిషియేటివ్ అయితే ఈ అప్రిషియేట్స్ ఇన్ ఆల్సో ఈ పాయింట్ బ్లాంక్ క్రిటిసైజెస్ మీ అనేది ఫీల్ ఉంటుంది అయితే అది నేను ఎప్పుడు అప్రిషియేట్ చేయను సడన్ గా క్రిటిసైజ్ చేస్తే ది ఎఫెక్ట్ విల్ బి డిఫరెంట్ దాని తర్వాత ఫోర్త్ థింగ్ ఏంటంటే ఎక్స్క్యూజ్ మీ మనిషి అన్నవాడు ఎవడు పర్ఫెక్ట్ ఉండడు అనమాట లేడీ కానీ జెంటిల్మెన్ కానీ సో తెలుసు లోకను కొన్ని మిస్టేక్స్ జరుగుతుంటాయి ఇట్ హ్యాపెన్ సో what happens is when people commit mistake they justify na stress veru na na pan chese neeku telustadi ilanti konni dialogues untayi kada so avunu avunandi just say excuse me okay that's it there is nothing wrong with spouse is your better half right so it's between you and the spouse so mistakes do happen you know mistakes happen with me mistakes happen with my spouse so yes be instantly you know ready to say excuse me yes right and the last one is more important than anything else yes your intent should be genuine towards your spouse yes manipulative intent undan kodi lopala
నేను ఇతనితో ఇలా మాట్లాడితే ఇతను ఇలా రియాక్ట్ అవుతుంది కాబట్టి ఇలా మాట్లాడాలి, దట్ ఇస్ స్ట్రాటజీ. సో అవును స్ట్రాటజీ మిస్ ఫైర్, స్ట్రాటజీ మిస్ ఫైర్ ఇన్ రిలేషన్షిప్. సో యా యునో దేర్ షుడ్ బి జెన్యూనిటీ ఇన్ yes in telling sorry, in telling thank you, in telling well done, in telling excuse me. So in fact ivala ippudu manam 6 points maatladam anamata. Unconditional love should be the base layer, and the last point is genuinity in your relationship with your spouse. Yes, so this is the bundle which I wanted to share. Yeah, సో థ్యాంక్ యూ వెరీ మచ్ విశ్వనాథ్ గారు, చాలా చక్కగా చెప్పారు. అన్యోన్యమైన దాంపత్యానికి 5 రహస్యాలు అంటూ, అది కాకుండా చాలా పొరలను మీరు తెరిచారన్నమాట కళ్ళ ముందు ఉన్న మస్క మొత్తం. ఈ మస్క బేసికలీ కాట్రాక్ట్ అంటారు కదా, అలాంటి పొరలను మీరు చాలా చక్కగా ఆపరేషన్ చేసేసారు రేడియేషన్ తోటి, కాలెట్ సర్జరీస్ చేసినట్టు. సో నిజంగా భార్యాభర్తల సంబంధంలో ఇలాంటి గొడవలు అవుతూ ఉంటాయి, చిన్న చిన్నవి అవుతూ ఉంటాయి, కానీ ఎవరొకరు సర్దుకొని పోవాలి. అదేవిధంగా అన్కండిషనల్ లవ్ అనేది ఉండాలి. స్ట్రాటజీస్ అనేవి ఫాలో కాకుండా స్పీక్ యువర్ హార్ట్, ఒక వాళ్ళు అలా చేస్తేనే మనం ఇలా ఉంటాము, సో అలా ఉండకూడదు అన్నట్టు మీరు చాలా ఇంకా చాలా విషయాలు చెప్పారు. సో మీతో మాట్లాడి మాకు చాలా సంతోషంగా అనిపించింది. నాకు తెలిసినంత వరకు మన శ్రోతలు కూడా చాలా మంది, ఎందుకంటే మన తెలుగు రేడియోలో సైలెంట్ లిజనర్స్ అనే వాళ్ళు చాలా ఉంటారు. సైలెంట్ లిజనర్స్ కి చాలా ఇన్సైట్స్ అనేవి వచ్చాయని భావిస్తున్నాము. సో ఇలాంటి చక్కటి కార్యక్రమానికి మీరు వచ్చి మమ్మల్ని అందరినీ అలరించి మంచి విషయాలని మెసేజ్ ఇచ్చినందుకు వన్స్ అగైన్ నా తరఫు నుంచి, మన తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరఫు నుంచి థ్యాంక్ యూ వెరీ మచ్. అయితే ఒక్క చిన్న విషయం ఏంటంటే, ఇప్పుడు నాకు ఒక చిన్న అర్థమవుతుంది ఏంటంటే, ఏది ఎక్కువ ఏది తక్కువ అని ఆలోచించినట్టయితే నిప్పు పురుషుడు నీరు స్త్రీ, నిప్పు ఎక్కువైతే యా రెండు సమానమైతేనే జీవితం అయినా ప్రకృతి అయినా పచ్చగా ఉంటుంది అనేసి ఒక చిన్న కొటేషన్. వెల్ సెడ్, పర్ఫెక్ట్. ఐ థాంక్ తెలుగు ఎన్ఆర్ఐ రేడియో, యు ఆదిత్య, అండ్ ఆల్సో I pass on my best wishes to all the audience who are keen, who are already doing well in their, you know, companionship, in their relationships. I wish you all much greater heights in your relationships with your spouse. My heartfelt wishes to everybody. Yes, yes. So thank you very much, Vishwanath garu. మీరు మళ్ళీ ఇంకో కాన్సెప్ట్ మీద మళ్ళీ మీరు ఒకసారి రండి, మళ్ళీ మమ్మల్ని అందరు ఆదరించండి, మెసేజెస్ అనేది ఇవ్వండి. సో వన్స్ అగైన్ మీకు థ్యాంక్స్ చెప్తూ నా తరఫు నుంచి, మన తెలుగు ఎన్ఆర్ఐ తరఫు నుంచి, ఐ ఆర్జే ఆదిత్య భరద్వాజ్ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. రేపు ఒక మంచి ఇంట్రెస్టింగ్ కంటెంట్ తో కలుద్దాము. మీరు వింటున్నారు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో, ఇది ప్రవాస ఆంధ్రుల గుండె చప్పుడు.